హాట్ హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. షేక్ బాజీ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ, మరి కాసేపట్లో చుండూరు సుందర రామ శర్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ తాజాగా సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సంచలనం. ఎందుకు అంటే చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఐపీఎస్ అధికారుల మీద కేంద్రం డేగ కన్ను వేస్తోంది, వాళ్ళందరి పరిస్థితిని పరిశీలిస్తోంది, అతిగా ప్రవర్తించే అధికారులను రీకాల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి. కేంద్రానికి అధికారం ఉంది, బెంగాల్ లాంటి చోట్ల ఏ తరహా ప్రక్రియ చేశామో అలాగే చేయబోతున్నాం అన్నటువంటిది ఒక హెచ్చరిక. ఆ మధ్యకాలంలో చంద్రబాబు గారు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు అదే తరహా స్టేట్మెంట్తో సీఎం రమేష్ గారు ముందుకొచ్చారు. ఐపీఎస్ అధికారులను ఇక్కడ నుండి కేంద్రం రీకాల్ చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మారినయ్యా, బెంగాల్ తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయ్యా. సీఎం రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలలోని వాస్తవం ఎంత, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సీఎం రమేష్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పోలీస్ వ్యవస్థకు నేను కూడా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం హోమ్ సెక్రటరీకి ఇక్కడ ఏం జరుగుతుందో హోమ్ మినిస్టర్కి అంతా వివరించాం. వారు ఇక్కడ టెలిస్కోప్లో చూస్తున్నారు. త్వరలో ఈ పోలీస్ వ్యవస్థ పైన పెద్ద ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక మీదట మీ ఆటలు సాగవు. ప్రజలకు ఏది న్యాయమైతే అది చేయాలి. మీకు ఒక యాక్ట్ ఉంది, మీకు ఐఏఎస్ ఐపీఎస్లకు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, మీ ఈ వ్యవస్థలు ఎప్పుడూ ఉంటాయి. ఆ వ్యవస్థలకు రైట్, వెల్కమ్ బ్యాక్. ఇది పరిస్థితి. సీఎం రమేష్ వ్యాఖ్యల మీదన పార్టీల వెర్షన్ ఏంటి అంటే, రాష్ట్రంలో ఐపీఎస్లను కేంద్రం రీకాల్ చేయడం సాధ్యమా, ఆ స్థాయిలో ప్రస్తుతం నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా బాజీ గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు. అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి బొలిశెట్టి వారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, సుందరరామ శర్మ గారికి, మిగతా వారందరూ కూడా నమస్కారం అండి. నేను ముందుగా మీకు ఈ రోజున మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్, ఈ రెండు సుదినాల సందర్భంగా మీ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న వాస్తవంగా మా సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థమైనటువంటి భవిష్యత్తు దర్శినిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే ఆ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్సిడెంట్గా తీసుకొని వారిని ఒక వారిని ఒక మోడల్గా తీసుకొని పరిపాలన చేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అనేక మంది ఉన్నారండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంతేనండి. ఉదాహరణకి శేషన్ గారు ఈరోజు కూడా చరిత్రలో మిగిలిపోయినటువంటి పరిస్థితి. మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఐపీఎస్ ఆఫీసర్లు ఉమేష్ చంద్ర గారు ఇవాళ కూడా స్టాట్యూ చూస్తాం మనం ఎస్ఆర్ నగర్లో, ఆయనది ఆయన యొక్క ప్రౌడ్ ఆఫ్ నేషన్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ కింద. కేఎస్ వ్యాస్ లాంటి వాళ్ళకి ఇవాళ కూడా మనం ఇస్తున్నటువంటి మర్యాద. ఇటువంటి ఆఫీసులు ఉన్న చోట ఈ రోజున రాజ్యాంగం స్ఫూర్తిగా అక్కడ ప్రమాణం చేసి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ని కాపాడతామని చెప్పి, సమాజంలో శాంతి భద్రతలు సమాజంలో ఉన్న అసమానతలు తొలగిస్తామని చెప్పని పూర్తిగా యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజానికి ఉపయోగపడి సమాజాన్ని నిర్దేశనం చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులుగా ఈ రోజున ప్రజల చేత గెలిపించబడినటువంటి గెలిపించుకోబడినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని అవమానించేటువంటి, రాజ్యాంగం మీద నేను కుల మత రహిత వర్గరహితంగా నేను సమాజ సేవ చేస్తానని చెప్పినటువంటి మాటల్ని తప్పించుకొని ఆ మాటలు తిప్పి మడిమలు తిప్పి ఆఖరికి పూర్తిగా వ్యక్తిగత స్వార్థంతో సామాజిక దృక్కోణంలో వారి యొక్క అనుచర వర్గాన్ని కాపాడుకునే క్రమంలో ఇదే పోలీసుల్ని ఇదే ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళు ప్రతిపక్షాలకు ఉన్నప్పుడు దూషిస్తారు. ఇదే ఐపీఎస్ ఆఫీసర్ని ఇదే ఐఎస్ ఆఫీసర్ని మళ్ళీ అధికారంలో రాగానే వాళ్ళని పాలెగాళ్ళు వాడుకున్నట్టుగా వాడుకునేటువంటి క్రమం జరుగుతుందని సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి భావన సాయి గారు.
ఈ రోజున ఎందుకు బాధపడుతున్నామనంటే ఒక ఇదివరకు రాజకీయాలు ఏం చేసేవాళ్ళం, వ్యక్తిని ప్రత్యర్థిని ఏదైనా ఇబ్బంది పెట్టాలంటే పరస్పర దాడులు చేసుకునేవాళ్ళు, కేసులు పెట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు న్యాయ నిర్ణేతలుగా ఉండి వాళ్ళకి చట్టాన్ని వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళని సమాజంలో భద్రత ఉండే విధంగా సమాజాన్ని రక్షించే విధంగా కాపాడే విధంగా ఆలోచన జరిపేవాళ్ళు. కానీ కర్మ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఐఏఎస్ అధికారులు మొత్తం కూడా వీళ్ళ నాన్నగారి స్ఫూర్తిగా జైలుకి వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళ జైల్లో నలిగి నలిగి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో చేరారో, ఈ కొడుకు గారి సాక్షిగా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో పాలనలో ఐఏఎస్లు వాళ్ళ కింద ఐఆర్ఎస్ అంటూ చంకలు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఐపీఎస్లు అరెస్టులు చేసి బెదిరించి కొట్టే కార్యక్రమానికి ఉపయోగపడుతున్నారు. ఇదివరకు కార్యకర్తలతో చేపించేటువంటి ఇవాళ అధికారులతో చేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్న సీఎం రమేష్ గారు మాట్లాడుతూ హోంమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము, రీకాల్ చేపించేటువంటి పరిస్థితి కూడా జరుగుతుందని. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యింది పూర్తిగా కేంద్ర పర్యవేక్షణలో కేంద్ర సంబంధించినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు. ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం తలమంచి కేవలం అక్రమంగా వచ్చేటువంటి సంపాదన కోసం అర్రులు దాచో లేకపోతే జీతాలకు భయపడో వాళ్ళు చేస్తున్నటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున వాళ్ళ సహోద్యోగులు ఉన్నటువంటి వ్యక్తులు చక్కగా వచ్చి వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మొత్తం కూడా సంకన పెట్టుకొని పోతారు. కుటుంబానికి ఆఖరి రోజుల్లో వాళ్ళు దగ్గర లేకుండా జైళ్ళు చుట్టూ బెయిళ్ళు చుట్టూ తిరిగేటువంటి కష్టాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి అవుతారనేది పాత ఉదాహరణలు ఉన్నాయండి. ఒకటి కళ్ళ ముందు కుడి పక్కన స్ఫూర్తిగా కనపడుతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు ప్రౌడ్ ఆఫ్ నేషన్ అని చెప్పన్నట్టు. ఒక పక్కన జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా కనపడతా ఉన్నారు. నాయకుల ఒత్తిడికి తల ఒగ్గి పెన్నుతో మనం పెట్టాల్సినటువంటి సంతకం ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాకుండా నాయకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క అవకాశాల కోసం పాటుపడేటువంటి క్రమంలో చేసినటువంటి తప్పుల ఫలితంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి యొక్క స్ఫూర్తి ప్రమాణం ఏదైతే ఉందో దాని ఆధారంగా పరిపాలనలో పాల్గొని ప్రజల్ని రక్షించాలి తప్ప ఈ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులను కాపాడటం కోసం వాళ్ళకు అనుచరులుగా మారి పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యులుగా అయ్యేటువంటి తప్పులు కనుక చేస్తే రేపు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు తిప్పలు తప్పవు. ఇది సీఎం రమేష్ గారు నిన్న చెప్పింది. రీకాల్ చేసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పని భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నానండి. అయితే ఇప్పుడు ఓవైసీ గారు మాట్లాడింది కూడా తప్పేం లేదంటారు, రేపు పొద్దున యోగి మోడీ ఇద్దరు వెళ్ళిపోతే ఆ తర్వాత మీ అందరి సంగతి తేలుస్తామని చెప్పింది. వాస్తవంగా సాయి గారు మోడీ అనేటువంటి ఒక మతోన్మాది ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి దేశ ప్రోద్బలంతో ఈ దేశాన్ని మోడీ సారీ మీరు ఓవైసీ గారి మాట చెప్పారు. ఓవైసీ గారు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక మతోన్మాది పరాయి దేశాల యొక్క ప్రోద్బలంతో మోడీ గారిని అమిత్ షా గారిని యోగి గారిని టార్గెట్ చేసుకుని అతను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగించేటువంటి పరిరక్షణ విధానానికి ఆటంకం కలిగించేటువంటి విషయాలు. సాయి గారు మీరంటే వారిని సంబంధించినందుకు నేను ఆ మాట ముందుగా ఆయన ఎత్తుకుంటూ నేను విషయం డైరెక్ట్గా ఓవైసీ గారి లైన్లో గెలిపాను. నేను ఓవైసీ గారు చెప్పినటువంటి మాట ఈ రోజు కాదు కూడా అధికారులు ఒక్క మాట ప్రభుత్వాలకి అధికారులు పనిచేస్తారు, వాళ్ళకి లాయల్టీగా పనిచేస్తారు, రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తారు. వాళ్ళు చేస్తున్న సేపు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగానే అనిపిస్తుంది, తమ ప్రభుత్వాలని కాదని బయటికి వెళ్ళినటువంటిది ఎక్కడా కనబడదు. అక్కడేమో ఓవైసీ వార్నింగ్ ఇస్తారు, ఇక్కడేమో మీరు వార్నింగ్ ఇస్తున్నారు, ఏంటి తేడా మీ ఇద్దరికి మధ్యన? ఉత్తరప్రదేశ్లో ర్యాగింగ్లు అరికట్టినా, డ్రగ్ మోటార్లు అరికట్టినా, మహిళలకు రక్షణ కల్పించిన చర్యలు గతానికి ఇప్పుడుకున్నటువంటి మాటలు అక్కడ రాజ్యాంగబద్ధంగా ఒక్క మాట ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పాలన తర్వాత వైసీపీ పాలన వచ్చింది, అప్పుడు చేసిన అరాచకాలను మేము ఆపుతున్నాము, ఇప్పుడు అరాచకవాదులు మేము ఆపుతున్నామని వీళ్ళు అంటారు. మీరు అంతకుముందు అఖిలేష్ అయ్యాముల అరాచకాలను మేము ఇప్పుడు ఆపామంటారు. అక్కడేమో మీరు పోలీస్ అధికారుల చేత అరాచకాలు చేపిస్తున్నారు అని చెప్పినేమో ఓవైసీ మీకు వార్నింగ్ ఇస్తాడు, మీరేమో ఇక్కడ వీళ్ళు పోలీసులు అరాచకాలు చేస్తారు. అంటే రాజకీయం రాజకీయంగా కాకుండా అధికారుల దగ్గరికి వెళ్ళడానికి లోపం మీలో ఉందా అధికారుల్లో ఉందా? సాయి గారు ఒకటి వాస్తవం, ఇక్కడ తెలుగుదేశం గతంలో ఎన్నడూ కూడా అధికారుల్ని పోలీస్ ఆఫీసర్ని ఉపయోగించి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిందని నేను అనుకోవట్లేదు. సాయి గారు రాజ్యాంగ వ్యవస్థలు నాశనం ఎప్పుడు చేయలేదు, ఈ రోజు వరకు కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు తెలుగుదేశం హయాంలో కానీ వాళ్ళ అధికారులు జరిగినటువంటి పరిస్థితి కానీ ఒక్క ఏబి వెంకటేశ్వర గారి ఇష్యూలో జరిగింది కూడా అది ఆధార రహితమైనటువంటి అంశం జరిగింది.
అదే రకంగా వారిని కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తానని సమాజంలో ఒక ఇండికేషన్ కూడా వెళ్ళిపోయిందండి. మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఏమంటున్నాం అంటే పోలీసుని ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం కోసం అర్ధరాత్రి వెళ్ళి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టడం, మాట్లాడితే జైల్లో పెట్టడం కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ లో జరగట్లేదండి. ఒక మతోన్మాది ఓవైసీ చేసినటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్ గారు చేసినటువంటి మాటలకి పొంతన కూర్చోలేమండి. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇక్కడ బెంగాల్లో డీజీపీ గారిని రీకాల్ అంటే సిబిఐని అరెస్ట్ చేసినందుకు చేశారు. అక్కడ మీ వాళ్ళని చాలామందిని చంపేశారు. అలాగే రాష్ట్రం విడిచి పారిపోయారు దాదాపుగా 5,000-6,000 మంది. అస్సాంకి వెళ్ళిపోయి బతుకుతున్నారు. నడి రోడ్డు మీద ఊరేగింపులు చేశారు. అలాగే కేరళలో మీ వాళ్ళని చాలామందిని మర్డర్లు చేశారు. అక్కడెక్కడ ఐపీఎస్ అధికారులను రీకాల్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో చేస్తారా? నిన్న కూడా కేరళలో ఒక హత్య జరిగిందండి. ప్రత్యర్థి పార్టీల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ఐడిఎఫ్ నుంచి ఇద్దరు కూడా ఇద్దరు అక్కడే చేతకాంది. అంటే మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చోట చేతకాంది, ఇక్కడ అవుతుంది అంటున్నా. మీ వాళ్ళని కాపాడటానికే దిక్కు లేని వాళ్ళు, మీరు ఇక్కడ ఎవరిని కాపాడతారంటారు? వాస్తవంగా సాయి గారు, ఏదైతే రాష్ట్రాల్లో పరిపాలన స్పందించిందో అక్కడ జరుగుతున్నటువంటి, మీరే చెప్పారు చక్కగా క్లియర్గా చెప్పారు, సిబిఐ వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని రీకాల్ చేయడానికి అక్కడ కాపాడాల్సినటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం జరిగింది. అక్కడే పోలీసు అధికారులందరూ అరెస్ట్ చేసిన ఎస్పీలు ఐపీఎస్లు అక్కడే ఉన్నారు. ప్రతి అంశాన్ని రెండు డీజీపీ ఒక గవర్నరు పర్యవేక్షణ జరగాల్సినటువంటి అంశంలో గవర్నర్ యొక్క వ్యవస్థని అచేతనంగా మార్చేటువంటి రాజకీయ ఒక కేబినెట్ సమావేశాలతో ఆయన్ని గదిలోనే బంధించేటువంటి క్రమంలో డీజీపీని ఆయన వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడం కోసం ప్రమోషన్ల కోసం ఆశపడి, ప్రమోషన్లో నేను లిస్ట్ లో ఉండకపోతే రేపే లూజ్ పోస్ట్ లోనే వెళ్ళిపోతాను, లూప్ లైన్ లో ఉంటానటువంటి భయం. అక్కడే ఏం చేయలేకపోయారు, ఇక్కడ ఏమన్నా చేయగలుగుతాం అనుకుంటున్నారా? ఉత్తుక్తి బెదిరింపులా అంటున్నారు. ఖచ్చితంగా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులకు తలవంచినటువంటి అధికారులకి ఈ రోజు తప్పితే రేపటి రోజైనా సరే జైలు శిక్షలు తప్పవు, అభిశంసన తప్పదు, రీకాల్ తప్పదు. సాయి గారు, అక్కడైనా జరిగేది అదే జరుగుతుంది. రైట్ రైట్. శ్రీనివాస్ చౌదరి గారు. సార్, సాయి గారు, మీకు, ప్రేమలేని ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వైసీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా శుభోదయం సార్. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులన్నీ ఒకసారిగా పరిశీలించినప్పుడు కీలక పాత్ర వహించేది అంటే పాలనా సంబంధించిన దక్షత, కార్యనిర్వహణ చేసేది అధికారి. సో ఐఏఎస్, ఐపీఎస్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వచ్చు. అయితే గత ప్రభుత్వం మేము వాళ్ళకి చాలా స్వేచ్ఛలు ఇచ్చాం, చాలా బాగా పనిచేశారు, మాకు నిజంగానే తగినంత న్యాయం కూడా చేశారు ప్రజలకి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, గతంలో మా పిల్లలకి చాలా మందికి పిల్లలు పుడతానే మీరు ఐఏఎస్ కండి, ఐపీఎస్ కండి అని సజెషన్ చేసేవాడు చాలా మంది పెద్దలు. మీలాంటి వాళ్ళు అడిగితే కూడా గ్రూప్ వన్ రాయండి, మంచి పొజిషన్లోకి వెళ్తారని. నాకు గతంలో ఒక కలెక్టర్, మంచి స్నేహితుడు ఉండేటప్పుడు ఆయన అడిగాను, నేను మరి చేయాలనుకుంటున్నాను అంటే, సార్ మీరు ఏమనుకోవద్దు సార్, పర్సనల్గా చెప్తున్నాను, ఏం సార్ అంటే, దయచేసి కలెక్టర్లు ఐపీఎస్లు చేయొద్దండి మీ పిల్లలను. ఏమంటే, నేను చాలా వ్యక్తిగతంగా దూషించబడుతున్నాను, సింగల్ ఓడుతున్నాను పిలుస్తారు, మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ అబ్బాయికి 100,000 జీతం, 400,000 కాకుండా రౌండ్ ద క్లాక్ నా జీతం, ఉద్యోగం బాధ్యత లేకుండా. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సింది, ఉదాహరించాల్సిందంటే, ఒకప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే చాలా గౌరవం ఉండేది సార్ పబ్లిక్లో కూడా. ఒక సమస్య తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వెంటనే పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా పూర్తిగా పాలన ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా, ఇప్పుడు ఉదాహరణకి సినిమా థియేటర్ల మీద రైడ్ జరుగుతుంది, ఒక కలెక్టర్ స్థాయి అధికారులు సినిమాల మీద రైడ్ చేస్తారా? ఆర్డీఓ లేరా, కింద ఉన్న వ్యక్తి అధికారులు లేరా? అంటే ఏ ప్రభుత్వం ఏం ఆర్డర్ ఇస్తుందో దాన్ని డైరెక్ట్గా వితౌట్ పబ్లిక్ రియాక్షన్ తెలియకుండా వెళ్ళిపోయి పరిస్థితి చేస్తున్నారు. రెండు, అనేక అనుమతులు, క్వారీస్ కావచ్చు, అవన్నీ కావచ్చు, ఏమైనా కూడా విపరీతంగా పాలకపక్షం ఏం చెప్తే చేయటం. మూడు, ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం క్రైమ్ రేట్ కూడా పెరిగింది సార్. గత 2019 నుంచి చూసుకుంటే ఇంతకు ముందు కన్నా ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. రెండు, ప్రీతమైన దందాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, అది ఇసుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది కావచ్చు. దీనిపైన అధికారుల స్పందన కూడా, పలానా అనవయ ప్రాజెక్ట్ కూలిపోతుందని చెప్పుడు అధికారులు ఎంత అశ్రద్ధ ఉండడం వల్ల కడపలో ఎంత అన్యాయం జరిగిందని మీకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర పరిణామాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన కానీ, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలపైన కానీ, దళితులపైన కానీ, దిశాస లేని దిశా చట్టం పెట్టి దిశ ఉందని చెప్పడం కానీ, మహిళలపై జరుగుతున్న అగత్యాలు కానీ, ఒక రకంగా చెప్పాలంటే
రాష్ట్రంలో అప్పులు పారేటప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీ పెడతారా, లేదంటే ఇటువంటి శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు ఆర్టికల్ 360 పెడతారా, ఇదే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మేము చాలా సీరియస్ గా చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఉన్న గౌరవం ఇప్పుడు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, పార్టీ యొక్క ఏ అధికారంలో అది ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవటం. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఐఏఎస్లు ఎలా బిహేవ్ చేసి కోర్టులకి జైలుకి తిరిగారు, మళ్ళా బెయిల్ మీద వెనక్కి వచ్చారు. చాలా మంది గతంలో ఉన్నతమైన అధికారులు, నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఐఏఎస్ చాలా గొప్ప, ఇప్పటికీ పేరు చెప్పుకోగలిగిన చర్చలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి ఆదర్శవంతమైన అధికారులు ఇప్పుడు తక్కువ పొరబడతా ఉంది. కారణం ఏంటంటే, పాలకపక్షంతో వినకపోతే మమ్మల్ని లూఫ్ లైన్ లో పంపించేస్తారను, లేకపోతే అంటే ఏదైనా సరైన గుర్తింపు లేని శాఖ పంపిస్తారని చెప్పు అనేక రకమైన అపోహలు రావడం. గతంలో ఈ జిల్లాలో పనిచేసిన ఒక డీజీ స్థాయిలో అధికారి టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు కొండ మీద సెడ్ సాండ్ ఇష్యూ పైన. పెద్ద సగులు నడిచి కనీసం సహాయం చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. నేను నిజాయితీకి పనిచేసిన నెత్తి బయటపడేస్తున్నారు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నేను చాలా సందర్భాలు ఆయన వాపేయాడు. ఎందుకంటే దేవుడి సుమ్ముని కాపాడాను, దాంట్లో నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ నాకు ఈరోజు సేమ్ పాలకపక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ నేను చేయడం తప్పని, మానవ హక్కులని అవని ఇవని, ఇది సొసైటీ కోసం నేను చేస్తే సొసైటీ నుంచి నాకు సరైన మద్దతు లేదని వ్యక్తిగతంగా బాధపడిన సంగతి కూడా నేను చూసా. మా జిల్లా కలెక్టర్ కూడా ఒకసారి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో నాకు పలానా పర్మిషన్ ఇవ్వలేదంటే వ్యక్తిగతంగా దూషించారు అనే విధంగా కూడా బాధపడ్డాడు. అంటే తిరిగి నేనేం అడగలేను, నా ఉద్యోగానికి రాజీనామా పరిస్థితికి వచ్చేసాను. ఒక్క మాట చెప్పండి, చెప్పండి, బెల్ట్ షాపులని నిషేధిస్తూ చంద్రబాబు గారు స్వయంగా సంతకం పెట్టారు. ఫస్ట్ సంతకం అదే ఆ రోజున, మొదటి రోజున. కానీ ఐదేళ్ళు బెల్ట్ షాపులు అట్లాగే ఉన్నాయి. అప్పుడు ఐఏఎస్లు మంచోళ్ళే, ఇసుక ఫ్రీ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ప్రతి ఒక్కళ్ళని డబ్బులు పెట్టినే కొనుక్కున్నాం. కానీ అప్పుడు ఏ దందా లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లు మంచోళ్ళే. అలాగే వనజాక్షిని డైరెక్ట్గా కొడతారు ఎంఆర్ఓని, అయినా కూడా ఐపీఎస్లు మంచోళ్ళు, అప్పుడు ఏ యాక్షన్ తీసుకోకపోయినా. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో బాలసుబ్రహ్మణ్యం మీదకి డైరెక్ట్గా సొక్కా పట్టుకోవడానికి వెళ్తారు, అయినా కేసు కూడా లేదు. ఐపీఎస్లు ఆ రోజున స్వేచ్ఛగా పనిచేసినట్టే. బండారు సత్యనారాయణమూర్తి ఒకళ్ళని కొడతారు, ఆ టైంలో ఏ చర్య ఉండదు, ఫైనల్గా సెటిల్మెంటే జరుగుతుంది, అక్కడ ఐపీఎస్లు మంచోళ్ళే. ఇప్పుడు అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో రాక్షసత్వం దుర్మార్గం పెరిగిపోయింది, అన్యాయం జరిపింది. ఇప్పుడు జరగట్లేదని నేను చెప్పట్లేదు, అప్పుడు జరిగి అప్పుడు అందరూ ఐపీఎస్లు స్వేచ్ఛగా పనిచేశారు, ఇప్పుడు ఐపీఎస్లు స్వేచ్ఛగా పనిచేయట్లేదు, దాంతో అరాచకం జరిగిపోతుంది. ఎలా? నిజమే సార్, మీరు అన్న అభిప్రాయాలు కూడా నేను గౌరవించాలి. ఎందుకంటే గతంలో కానీ మా ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఐఏఎస్ లాంటి వాళ్ళు గ్రూప్ వన్ పాస్ అయిన ఏ అధికారాలైనా సరే తప్పుగా బిహేవ్ చేస్తే తప్పుగానే తీసుకోవాలి, అది తప్పది 100%. కంటే వాళ్ళు ప్రజా సేవలో ఉంటారు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వాళ్ళు ఉద్యోగస్తులు ప్రభుత్వ యొక్క సంస్థలు శాశ్వతం. మేము 5 ఏళ్ళు ఉంటాం, వెళ్ళిపోతున్నాం. కానీ పలాంది చేయలేదను ఒక అధికారి మీద దూషించడము లేదా చేయజేసుకోవటం అనేది ఎవరు చేసినా తప్పే. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేసింది 350 పిటిషన్లు వేశారు జైలు నాకు బెయిల్కు కోసం సిబిఐలో. అదేవిధంగా 11 కేసులు 31 ఈడీ ఒక 2 కేసులతో దాదాపు 158 స్టేలు మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్నాయి. ఇది సమాజంలో చూసుకున్నప్పుడు మీరే చూడండి, దాదాపు మా కార్యకర్తలే 600 మంది పైన దాడులు తిరిగి 200 మంది కార్యకర్తలు చనిపోయారు. ఇది పక్కన పెడతాం, సామాన్య భద్రత కలిగిందా ఎక్కడన్నా చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ అందరూ, నేను స్ట్రైట్ గా మిమ్మల్ని ఒకే వేసిన మా తిరుపతి రెడ్డి సంగతి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగింది నేను అదే సార్, బెల్ట్ షాప్ ఇళ్ల మధ్యలో అమ్ముతుంటే అది సామాన్యుడికి కాకపోతే పక్కింటోడికి లేకపోతే పక్క రాష్ట్రం ఓడుకుంటుందా? ఇసుక అడ్డకోలుగా రేట్లకు వసూలు చేసుకుంటావు, పక్కన ఫ్రీ అని గవర్నమెంట్ చెప్పినా కూడా అడ్డకోలుగా అక్కడ డైరెక్ట్గా శ్రీకాళహస్తి దగ్గర 12 మంది ఏమో తొక్కుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు అట్లాంటివన్నీ. ఆ ఇసుక ఫ్రీ అని చెప్పాం, ఫ్రీ అని చెప్పగా లారీలకు అమ్ముకుంటాం అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్లు కానీ వాళ్ళు పనిచేసినట్ట, వాళ్ళని చేయనిచ్చినట్ట సార్, అదే సార్ సామాన్యులకు కాకపోతే ఎవరికి అన్యాయం జరిగినట్టు. మంచి 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 మాట చెప్పారు సార్. ఇక్కడ నేను ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ వాళ్ళకు ఉన్న స్వేచ్ఛని ప్రభుత్వం అరిస్తా ఉంది, పని చేయకుండా ఆపుతుంది. మేం చేసినా తప్పని మీకు స్పష్టంగా చెప్పారు, మేం చేసినప్పుడు తప్పే లేదు, ప్రజల కాదు ఏ ప్రభుత్వం అయినా తప్పే అంటారు, తప్పే. ఐఏఎస్ ఐపీఎస్ని వాళ్ళ యొక్క గుమస్తాలుగానో లేదంటే వాళ్ళ యొక్క పాలనా పాలకా పక్షగాని కొత్తులుగా వాడుకోవడం కరెక్ట్ కాదు. అయితే అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు సార్. నిజాయితీ కలిగిన
ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు అది ఐఎస్ఐఎస్ లో ఎపిసోడ్ ఇంకా ఉన్నారు. ఇప్పటికీ లోప్ లైన్ లో ఉన్న మీ ఆత్మస్థైర్యాన్ని మా వ్యక్తిగత స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేసుకొని ఛాలెంజ్ చేసి పనిచేస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ మధ్య కాలం 2 సంవత్సరాలు చాలా ప్రాబ్లం. ఇప్పుడు కడపలో కానీ పులివెందులలో కానీ చాలా అత్యధిక అసలు కనపడటం లేదు. వార్తలు మన టీవీలో పేపర్లో వస్తే కనబడతాయి కానీ లేని లెక్కల్లో లేని శాంతి భద్రత సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపైన ఐఎస్ ఐపీఎస్ పెద్ద పట్టలేదు. శాంతి భద్రతలు కరువు అవుతున్నాయి అనే విషయం పైన ఆ విషయం పైన స్వేచ్ఛ ఎదుకే ఇవ్వలేదు అనేది పైన వ్యక్తిగత ప్రయోజనాలకి ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళిపోయారా లోపల దాన్ని లోపరుచుకోవడం అంటే వాళ్ళకి లొంగు లేకపోతే మా మీద కఠిన చర్యలు తీసుకుంటారని భయంలో నుంచి వస్తున్న సంఘటనలు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు. వీళ్ళు ఆ విధంగా పబ్లిక్ నష్టపోతున్నారు. పబ్లిక్ సర్వీస్ లో ఉండాల్సిన అధికారులు ప్రభుత్వ సర్వీస్ లో ఉండిపోతున్నారు. దానివల్ల ప్రజలకు నష్టం వస్తుంది. అటువంటి అధికారుల పైన సీఎం రమేష్ గారు చెప్పిన అంశాలు పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే తప్పలేదు. ప్రూవ్ అయితే నిజాలు ప్రూవ్ అయితే మాట రైట్ అధికారం ఉంటుంది అనుకుంటున్నారట, చేస్తాం జరుగుద్దు అనుకుంటున్నారా? సార్ రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అది మన చేతిలో లేరు. రీకాల్ చేసుకునే రీకాల్ చేసి మళ్ళీ పంపించి ఇప్పుడు గవర్నర్లు ఉన్నారు. గవర్నర్ వ్యవస్థ ఉంది. గవర్నర్ వ్యవస్థ యొక్క అధికారాలు వాటి పరిస్థితి మీకు తెలియనంత అనుభవం నాకు ఇంకా కాదు. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఎట్టున్నారని మీకు కూడా తెలుసు. ఎవరు చెప్తే పనిచేస్తున్నారు ఎవరు చెప్పకపోతే ఆర్డర్ ఆపేస్తున్నారు అనేసి కూడా మీకు తెలుసు. సో ఐపీఎస్ ఐఏఎస్ లు అనే వాళ్ళు కేంద్ర సర్వీస్ లేకుంటారు కాబట్టి కొంతమేరకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూడా వ్యతిరేకించి మాకు ఇల్లే వాళ్ళే వాళ్లే కావాలి వీళ్ళే కావాలని అనే పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఎస్పీని లిస్ట్ పంపించారు మాకు పలానోళ్లే మా రాష్ట్రానికి కావాలని. దాన్ని స్క్రూటనీ చేసి అలగాది ఇలగాదని ఒకరిద్దరు తప్ప మీతో అందరినీ ప్రభుత్వం నియమించింది పలానా పలానా అధికారులని ప్రమోషన్ ఇచ్చి పలానా చోట పెట్టని చెప్పి ఇవన్నీ చూసి అంటే వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పట్లేదు సార్. కాబట్టి కేంద్ర ప్రజలకి నిజంగా ఇటువంటి పొరపాటు జరుగుతూ ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజా సర్వీసులో వ్యవస్థలు నాశనం పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పలేదు. సీఎం రమేష్ గారు కూడా చెప్పిన వాదనలో కూడా కొంత నిజాలు ఉంటాయి. కానీ కొంత నిజాలు అన్ని అందరినీ ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా తప్పడోళ్ళు వీళ్ళంతా చెత్తగాని వాళ్ళు మాత్రం అనట్లేదు. చాలా మంది నిజాయితీ అధికారులు ఉన్నారు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు తప్పు లోబడిపోయిన వాళ్ళు మాత్రం 100% మనం చర్యలు తీసుకుపోతే దేశంలో కాదు రాష్ట్రంలో కూడా చాలా మంది ఐపీఎస్ కి ఇది ఒక చులకన భావన వచ్చేసే అధికారం ఉంటారు. కాబట్టి నిజాయితీ పనిచేసే అధికారులు చాలా మనస్ఫూర్తిగా బాధపడతారు సార్. నేను నిజాయితీగా చేసినా నాకు గుర్తించలేదు చూడు అన్యాయంగా ఈ విధంగా కొంతమంది. బుల్సెట్ సత్యనారాయణ గారు ఏమంటారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు సాయి గారు. ఎందుకంటే పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ అండి. కేంద్రం జోక్యం చేసుకోవడానికి 7th షెడ్యూల్ ప్రకారంగా మన రాజ్యాంగం ప్రకారంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రజారక్షణ సంబంధించి లా అండ్ ఆర్డర్ కానీ ఇట్స్ ఎ స్టేట్ సబ్జెక్ట్. అది చెయ్య దాటిపోతే గవర్నర్ రికమెండ్ చేస్తే అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా జోక్యం ఉండదండి. ఎన్నోసార్లు అమరావతి గురించి మీరు గట్టిగా చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుంది అని చాలామంది చెప్తుంటారు. కానీ రాష్ట్రాల అధికారంలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదండి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా, ఫెడరల్ స్ఫూర్తి ప్రకారంగా. అలాగే ఇంకా క్రైమ్స్ విషయానికి వస్తే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ క్రైమ్ బోర్డు ఒకటి ఉంది, అలాగే స్టేట్ లెవెల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒకటి ఉంది, అలాగే నేషనల్ లెవెల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒకటి ఉంది. ఇవన్నిటిని మెయింటైన్ చేస్తూ క్రైమ్ క్రిమినల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని సిసిఐఎస్ అని ఒకటి ఉంది. దీని ప్రకారంగా నిజంగా ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మనం జరుగుతున్న క్రైమ్ని రిపోర్ట్ చేయడంలా. కరప్షన్ తగ్గిపోయింది, అవినీతి తగ్గిపోయింది, లేకపోతే అరాచకాలు తగ్గిపోయినాయి, క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని మన భారతదేశంలో చెప్తే అవన్నీ అబద్ధాలనండి. ఎందుకంటే అవి రికార్డ్స్లో చూపించడం అంతే, జరుగుతూనే జరుగుతుంటాయి, జరుగుతున్నాయి, పోలీసులకు కనబడవు. ఎందుకు కనబడవు అంటే అక్కడ ఉన్న మనం ఎంచుకున్న ప్రజలు ఎంచుకున్న ప్రభువులు ఉంటారు కదా, వాళ్ళ అండర్లో కదా వాళ్ళు పనిచేస్తున్నది పోలీసులు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఏం చేసినా ప్రజలు తప్పుడు మనుషుల్ని రాజకీయాల్లో తీసుకుని వచ్చి, క్రిమినల్స్ని రాజకీయాల్లో తీసుకొచ్చి, ఆర్థిక నేరస్తుల్ని నేరస్తుల్ని రాజకీయాలు తీసుకోవాలకు వచ్చిన తర్వాత ఆ తప్పు ప్రజలు చేశారు. పోలీసులను ఇబ్బంది పెడుతున్నది వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రజలే, పోలీసులు కాదు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే ఆఫీసర్ సరిగ్గా ఉంటాడో, పైన ఉన్న మన రాజకీయ నాయకుడు సరిగ్గా ఉంటాడో, ప్రతి పోలీసు సరిగ్గా పనిచేస్తారండి. పోలీస్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే గతంలో ఇదివరకు దళితుల దగ్గర నుంచి అసైన్ ల్యాండ్స్ లాక్కోవడానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ దళితుల దగ్గర ఎంతెంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగ లాక్కోవాలి, ఎలాగ పైకి తోసేయాలని ఆయన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఏమనంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కనబడవండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తప్పులన్నీ గుర్తొస్తాయి, అలా చేయడం తప్పు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం దిగిపోయినప్పుడు ఎప్పుడు కూడా నేను పొరపాటు చేశాను, నీకు పొరపాటు చేయను అంటాడు. మళ్ళీ అధికారంలోకి ఎక్కిన తర్వాత 10 రెట్లు ఎక్కువ పొరపాట్లు చేస్తారు. అది ఏమో ఆ కుర్చీ కూర్లో కూర్చుంటే రేపు పొద్దున్న సాయి గారు కానీ నేను కానీ ఎవరు కూర్చున్నా కూడా అటువంటి ప్రభావం వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అయితే ఒక చిన్న కరెక్షను ఇక్కడ నేను సీఎం రమేష్ గారు చెప్పింది మొత్తం విన్నా, ఎక్కడ తప్పు కనబడలేదు. కానీ ఆ అధికారం చేస్తే మంచిదే, కానీ అటువంటి అధికారం చేయడానికి సాహసిస్తుంది కేంద్ర ప్రభుత్వం నేను అనుకోవడంలా. ఎందుకంటే దట్ లీడ్ టు అన్ సేమ్ ఇదివరకు ఇందిరాగాంధీ గారిగైతే మనకు ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెడితే తప్ప ఈ దేశం బాగుపడదన్నారు. ఎమర్జెన్సీలో మన హక్కులు విహరించారని చెప్పి ఇందిరాగాంధీ గారి మీద అందరూ దేశం అంతా తిరగబడి మొత్తం గవర్నమెంట్ పోయింది. కానీ సామాన్య మానవుడికి అన్ని టైంకి అందాయి, ట్రైన్ టైంకి వచ్చేది, ఉత్తరాలు టైంకి వెళ్ళేవి, లంచాలు తగ్గిపోయి అన్నీ ఉన్నాయి. కానీ మా స్వాతంత్రానికి అడ్డు వచ్చింది మనం అని చెప్పి మనం బలవంతంగా అక్కడక్కడ కొద్ది క్రైమ్స్ జరిగినా, ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం జరిగినా కూడా ఆ రోజు మనం తప్పట్టాం. ఈరోజు సాయి గారు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నిన్న రాత్రి అంతా నాకు నిద్రలేదు. నెల్లూరులో పోలీసులు చూస్తుండగా ఒక 120 మంది నెల్లూరుది మళ్ళీ వద్దామండి, ముందు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా వెళ్తుంది, చివరిలో వద్దాం దాని దగ్గరికి, ఒకసారి మళ్ళీ వద్దాం దాని దగ్గరికి. సుందరరామ్ శర్మ గారు, రైట్ రైట్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను నేను దాని దగ్గర. సుందరరామ్ శర్మ గారు ఏమంటారు, ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐపీఎస్ అధికారుల్ని కేంద్రం దగ్గరికి పంపించుకోవడానికి, ఇంత అరాచకంగా మీరు పరిపాలన ఉంది కాబట్టినే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, డేగ కళ్ళతో చూస్తోంది అన్నటువంటిది రమేష్ గారు చెప్తున్న మాట. సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, మా బాజీ గారికి అందరికీ కూడా నమస్కారం. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా ఘనమైనటువంటి నివాళి అర్పిస్తుంది. నాకు ఇవాళ నిన్న సీఎం రమేష్ గారు చెప్పిన దాన్ని విన్న తర్వాత, సాయి గారు ఇవాళ మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, నాకు మంచి ఒక 5-2 గుర్తొస్తున్నాయి సాయి గారు. ఒకటి, ఇవాళ ఆయన నిన్న మాట్లాడినటువంటి దాంట్లో మొదటిది వచ్చేసరికల్లా చాలా నవ్వొచ్చినటువంటిది ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఎట్లున్నారు ఏమిటి దాని మీద మాట్లాడారు. రెండోది వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలు, తర్వాత ఏమైనా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏమైపోతాయని చెప్పిన ఆయన మాట్లాడినటువంటివి, ఇవన్నీ విన్నప్పుడు నాకు ఒక రకంగా ఎక్కడో ఏదో విన్నట్టుగా అనిపించింది. మళ్ళా రెండోది వచ్చేసరికి భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రం ఏమైపోతోంది అని బాధపడుతున్నటువంటిది కూడా, ఏంటిరా ఇవన్నీ ఏంటో ఎప్పుడో మనం చిన్న క్లాసులో ఎప్పుడైనా చిన్నప్పుడు విన్నామా అని అనిపించింది. ఇంకొకటి వచ్చేసరికల్లా ఇవన్నీ విన్న తర్వాత నాకు పాతది, సాయి గారు మీకు కూడా బాగా తెలుసు, మన చిన్నప్పుడు అంటే మీరు మరి చూసారో లేదో గ్రామ్ ఫోన్ రికార్డ్ ఒకటి ఉండేది మాకు, ఇప్పుడు ఇప్పుడు లేదు, అది గ్రామ్ ఫోన్ రికార్డ్ ఉండేది, దాని మీద ఉండేది హెచ్ఎంవి అని, అంటే హిస్ మాస్టర్స్ వాయిస్ అని చెప్పనని రాసేవాళ్ళు అన్నమాట. అట్లా ఆ తర్వాత నేను అనుకున్నాను ఇదేంటి, ఎవరు మాస్టర్ ఉన్నాడా, ఈ వాయిస్ ఎక్కడో విన్నానే, ఎవరు ఈ మాస్టరు ఎక్కడో అనుకున్నా. తర్వాత ఇంకోటి గుర్తొచ్చింది నాకు ఈ మధ్య కాలంలో, అదే ఇంకోటి గుర్తొచ్చింది, అదేంటంటే వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోవర్స్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. అంటే సీఎం రమేష్ గారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, తర్వాత గుర్తొచ్చింది అరే మన మాస్టర్ ఎవరో ఉన్నారు, ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వచ్చింది, ఇది బీజేపీ పార్టీలో నుంచి వచ్చిందా, లేకపోతే పాత మాస్టర్ ఎవరైనా వాయిస్ వినిపిస్తున్నారా, లేకపోతే ఇప్పటికి కూడా ఇంకా నెట్వర్క్ అదే ఫాలో అవుతోందా అని అనిపించింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆయన మీద డ్యూ రెస్పెక్ట్, నాకు సీఎం రమేష్ గారు ఆయన మీద మనకేమి ఇది లేదు, కానీ ఆయన మీద నాకు మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇవన్నీ పాతవే కదా, మాస్టర్ ఇంతకుముందు మాట్లాడారు, మనం కూడా మాట్లాడాము, మన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడారు. అసలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం సాయి గారు, మీరు కూడా చూసారు, జగన్ గారు విజయసాయి రెడ్డి గారు జయించారన్నట్టు మాట్లాడారు, నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి అనుకున్న అప్పుడు మేము, ఇదేంటి కేంద్ర ప్రభుత్వం కదా, మరి అటువంటి కేంద్ర ప్రభుత్వం సిబిఐ రాకూడదని చెప్పిన జీవో ఇష్యూ చేసింది, అది కరెక్ట్ అని చెప్పని సీఎం రమేష్ గారు బల్ల గుద్ది చెప్పారు. ఆ తర్వాత అధికారంలోంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, ఐఏఎస్లు పోలీసులకి లెటర్లు రాశారు, డీజీపీ గారికి లెటర్లు రాశారు, పోలీసులారా మీ అంత తెలుస్తాను జాగ్రత్త రేపు అధికారంలోకి వస్తే అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత నిన్న ఆయన స్పీచ్ మొత్తం విన్న తర్వాత నాకు అనిపించింది ఒకటే, హెచ్ఎంవి రికార్డ్ గ్రామ్ ఫోన్ రికార్డ్ పాతది అయిపోయింది కాబట్టి, ఇప్పుడు కొత్తగా ఐఫోన్ వచ్చింది కాబట్టి ఆయన నెట్వర్క్ ఫాలోస్ అనేటువంటిది అనిపించింది. నెక్స్ట్ ఇవాళ పాయింట్ ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా మద్యం గురించి మాట్లాడారు సాయి గారు,
మద్యం మీద శ్వేతపత్రం ప్రకటిస్తారా అన్న నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడప్పుడు తెలియక చంద్రబాబు గారు ఇది ఆయన చెప్పింది చేయకుండా లేకపోతే రాసిచ్చింది చదవకుండా ఏమైనా చేస్తారా అని నేను 2014-15లో సాయి గారు 11,570 కోట్లు ఆ రోజు ఉన్నటువంటి మద్యం అమ్మకాలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి 20,128 కోట్లు సాయి గారు. తర్వాత ఈ రోజున 20,895 కోట్లు సాయి గారు. అంటే దేర్ ఈజ్ నో వాస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద మద్యం విలువలు, మద్యం అమ్మినటువంటి దాన్ని. నెక్స్ట్ ఆయన ఇంకొక మాట అంటున్నారు, మద్యం అనేటువంటిది మీరు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు, దశల వారీగా చేస్తా ఉన్నారు, రేట్లు పెంచారు, పెంచిన తర్వాత ఏమన్నా తగ్గిందా? ఒక్క పాయింట్ ఇక్కడ 40 సెకండ్లో ముగిస్తాను సాయి గారు. మీరు అన్నది నేను మెయిన్ పాయింట్లోకి వస్తాను. చెప్పండి. 40% తగ్గిందని, 78% ఈ బీర్లు తగ్గినాయి అనేటువంటిది దయచేసి ఆయన వాస్తవం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి అడుగుతున్నాను సాయి గారు, నిన్న ఆయన మాట్లాడినటువంటివన్నీ కూడా నేను విన్న తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు నేను ఇవాళ ఒకటి అడుగుతున్నాను సాయి గారు, ఇందాక మా మిత్రులందరూ కూడా మాట్లాడిన తర్వాత ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదో అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలే, మన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. నాకు బాగా గుర్తు, మీరు కూడా చూసే ఉంటారు, ఆయన గెలిచినటువంటి మొట్టమొదటి ఎలక్షన్లో ఒక పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాడు అని చెప్పినటువంటిది తర్వాత వచ్చినటువంటి పేపర్లో వచ్చింది. అంటే వ్యవస్థల్ని ఏ రకంగా మాట్లాడచ్చు, ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది నేనేమంటున్నానంటే చంద్రబాబు గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. మరి ఆ ట్యూషన్లో లేదా ఆ కాలేజీలో ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి సీఎం రమేష్ గారు ఇవాటి రోజున మరి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ట్రైనింగ్ గురించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కా. ఇంకొకటి వీళ్ళ యొక్క ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటిది టెలిస్కోప్లో చూస్తుంటారు, అంటే టెలిస్కోప్ మరి ఎవరిచ్చారు కేంద్ర ప్రభుత్వానికి, ఈయన ఏమైనా తీసుకునేళ్ళు ఇచ్చారా? ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందంటే రాష్ట్రాలకి కేంద్రానికి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రంలోకి హోమ్ అనేటువంటిది ఈ యొక్క శాంతి భద్రతలు అనేది స్టేట్ యొక్క సబ్జెక్ట్. మరి అర్జెంటుగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది కాబట్టి అర్జెంటుగా మేము ఇంటర్ఫేర్ అయిపోవాలని మరి సీఎం రమేష్ గారు ఏమన్నా చెప్పారా? మరి ఆయనకి ఎవరు రాసి ఇచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులను కూడా ఊరుకోరు ఎవరైనా సరే, ఇది రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు అనేటువంటిది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఇదిని రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. ఒకటి ఇవాళ నేను ప్రభుత్వం కూడా రైట్ ఒక్క మాట మళ్ళీ మనం వేరే ఒక్క పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ వాస్తవంగా సీఎం రమేష్ గారు అన్నట్టు ఫెడరల్ వ్యవస్థలో ఎవడో ఇక్కడి నుంచి తీసుకుపోలేరు లేకపోతే రీకాల్ చేయలేరు, కానీ ఇక్కడ అది రాజకీయ నాయకుడిగా రాజకీయ కోణంలోనే మాట్లాడతారు, కాస్త గట్టిగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సమాధానం చెప్పుకోవాల్సి లేదా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం, నెంబర్ వన్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద బహిరంగంగా దాడి జరిగింది, పట్ట పగలు దాడి జరిగింది, వెళ్ళి విధ్వంసం సృష్టించారు, వాళ్ళని అరెస్ట్ చే స్వయంగా డిఎస్పీ దగ్గరుండి ఇంటికి పంపించేస్తారు, దాని తర్వాత మొక్కుబడిగా ఊరకనే అలా అరెస్ట్ చూపెట్టి ఇలా బెయిల్ మీద పంపించేస్తారు, ఇది దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారే స్వయంగా మా వాళ్ళకి బీపీలు వస్తాయి అంటూ కబుర్లు చెప్తారు, ఇది అరాచకం కాదా? అప్పుడు పోలీస్ అధికారులు బాధ్యతగా పనిచేస్తున్నట్ట డీజీపీ కార్యాలయం పక్కన ఉండి, నెంబర్ వన్. రెండవది, పట్టాభి ఇంటి మీద 2 సార్లు దాడి జరిగింది, 2 సార్లు విధ్వంసం చేశారు, 2 సార్లు చేసినా పోలీసులు నామమాత్రం ఎవరో ఒకళ్ళు మొక్కుబడిగా తర్వాత అది కూడా పొద్దున స్టేషన్ బెయిల్ లెక్కనే అయిపోతుంది. మూడవది, మొన్ననే మీ పార్టీ నాయకుడు ఇదిగో మీరు మాట్లాడుతున్నటువంటి నోటి దూల మాటలతో పార్టీకి నష్టం జరుగుతోంది, ఓ వల్లభనేని వంశీ ఓ కొడాల నాని చంద్రశేఖర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ వలన అని మాట్లాడినందుకు గాను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి హోటల్లో పెట్టి కొట్టి వీడియో తీసి పబ్లిక్కి చూపించారు, ఆయన్ని సాయంత్రం అరెస్ట్ చేస్తారు, రాత్రికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఇంకొకటి, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు మీరే కోరి ఆ సిబిఐ దర్యాప్తు మీరు చేయనీయకపోతే కోర్టు ఆదేశాలతో జరుగుతుంటే సిబిఐ నుండి రక్షణ కల్పించండి అని అందులో ఉన్న ఒక నిందితుడు అడిగితే అనంతపురం ఎస్పీ కూర్చోబెట్టుకుని ఆయనకి టీ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈయన మేము రక్షిస్తామంటారు. ఇవన్నీ ఎలాంటి అరాచకం అండి? ఇది ఏ తరహా ధోరణి? ఐపీఎస్ని అడ్డకోలుగా వాడుకుంటూ శాంతి భద్రతలు అనేటువంటిది
మీ ప్రభుత్వమో లేకపోతే మీ నాయకులు చెబితేనే కేసులు పెడతాం, మీ నాయకులు చెప్పకపోతే ఏ విధ్వంసమైనా చేయొచ్చు, చేసినా ఏమీ కాదు అనేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కాదంటారా సాయి గారు? మీరు పెద్ద పెద్ద క్వశ్చన్లు వరుసగా పెట్టి కొట్టేశారు. ఇప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తాను నేను, కొంచెం ట్రై చేస్తాను డెఫినెట్ గా. చెప్పండి. ఒకటి ఏంటంటే సాయి గారు, మీరు చెప్పినటువంటి వాటిల్లో తీసుకొచ్చినవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని స్టేట్కి సంబంధించినటువంటిది, లేకపోతే పర్సనల్ విషయాలు. పర్సనల్ విషయాలు కొట్టుకోటాలు ఈ పార్టీలు, ఇందాక ఎవరో మా మిత్రులు చెప్పారు పార్టీలు కొట్టుకునేవి, ఇదివరకు ఐఏఎస్లు ఐపీఎస్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ మనం సరిగేశారు ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. రెండోది ఇవాళ సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, ఆర్టికల్ 356 కావాలని చెప్పిన ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టు ఇవన్నీ చెప్తే అవన్నీ కూడా ఒక శాంతి భద్రతలు దీనికి సంబంధించినటువంటి విషయం. మీరు ఒక మాట అన్నారు, మా పార్టీ ఆఫీస్ మీద రాళ్లు వేశారు కొట్టారు నెంబర్ వన్, పట్టాభి గారింటి మీద 2 సార్లు వెళ్ళారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏంటి అసలు మూలం అంటే, ఇది తప్ప రైటా కూడా నేను చెప్తాను, మీకు తప్ప ఎస్ రైటా ఎస్ నేను చెప్తాను. ఏమవుతుందంటే ప్రజల్లో ఒక్కసారిగా వచ్చేటువంటి కొన్ని ఇమీడియట్ ఇవ ఏవైతే ఉంటాయో అవి ఇవాళ్ళవి కాదు. ఇందాక మన బొలిసెట్ సత్యనారాయణ గారు ఎక్కడో పాత దీంట్లోకి వెళ్ళారు కాబట్టి చెప్తున్నాను, 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ద గ్రేట్ జయప్రకాష్ నారాయణ గారు, ఆయన అంటే మన అందరికీ కూడా గౌరవం, జయప్రకాష్ నారాయణ గారు ఒక పిలిపిచ్చారు సబ్జెక్టు కరెక్షన్, ఆర్మీ మొత్తం కూడా బయటికి రండి, తర్వాత ఇందిరాగాంధీ ఇంటిని ఇది చెయ్యండి, గెరావ్ చెయ్యండి ఇందిరాగాంధీని బయటికి రాకుండా అని చెప్పు. అప్పుడు వెంటనే మేమెవరం ఇంటర్ఫేర్ కాము అని ఆర్మీ చెప్పటం అవన్నీ సరే పక్కన పెట్టచ్చు. అంటే ఒక పెద్ద నాయకుడు, ప్రజానాయకుడు, బ్రహ్మాండం ఆ తర్వాత పార్టీని తీసుకొచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక్కసారిగా జరిగినటువంటి దానికి ఇచ్చారు. పట్టాభిగారు అనేటువంటి ఒక ఆయన మాట్లాడినటువంటి బద్మాష్ అని చెప్పనుకుంటూ మాట్లాడినటువంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు గారికి ఒక్క మాట తప్పిది అన్నట్టుంటే అయిపోయేది, కానీ ఆయన దాన్ని సవరించడంతో న్యాచురల్గా రియాక్షన్ జరిగింది. అది తప్ప రైటా ఆపాలా? ఇక్కడే మీరు మిస్లీడ్ చేస్తున్నారు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో అసలు విషయం డీవియేట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత వెంటనే చంద్రబాబు గారు సమర్థించాల, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఇంటి మీద ఇదే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత చంద్రబాబు గారు దీక్ష చేసినటువంటి, తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగింది, చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి మీ జోగి రమేష్ గారు వెళ్ళారు. సాయి గారు మరి మనం అంత ఇదిగా వెళ్ళొద్దు సార్, కొంచెము అటు ఇటు ఇచ్చేద్దాం. ఎందుకనంటే ఆయన అసలు మాట్లాడటమే తప్ప, ఒక పార్టీ ఆఫీస్లో కూర్చుని బద్మాష్ అని చెప్పిన ఒక ముఖ్యమంత్రిని అంటాడా అన్న తర్వాత చట్టపరమైన చర్య వేరు, వెళ్ళి దాడులు చేయడం వేరు. ఆ లెక్కనైతే మీ వాళ్ళు మాట్లాడింది మొన్న లోకేష్ గురించి, మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంతమందిని కొట్టాలి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇలా కొట్టుకురావడానికి రాజకీయం అంటే? మీరు అడిగిన దాన్ని చెప్పిన తర్వాత మీరు డెఫినెట్గా మీరు అంత సుదీర్ఘంగా నాకు క్వశ్చన్ వేసిన తర్వాత నన్ను చెప్పనండి, తర్వాత డెఫినెట్గా అడగండి. నేను ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఒక రియాక్షన్ అనేటువంటిది వస్తుంది, దానికి మనం ఎవరు ఆపలేము. ఎందుకు ఆపలేము అని చెప్పనంటే ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఆపలేరు సార్, పోలీసులు ఆపాలా లేదా అంటున్నా నేను. రండి సార్, సార్ మీరు నన్ను మాట్లాడనివ్వండి సార్, నేను చెప్పేది వినండి. ఎవరు ఆపాలి ఏంటో కూడా నేనే చెప్తాను కదా, నేను ఇందాక అంత ఇదిగా వెళ్ళాను. ఒక్క నిమిషం, ఇవన్నీ రియాక్షన్ వస్తాయి, వచ్చినప్పుడు డెఫినెట్గా శాంతి భద్రతల్ని కానీ లేకపోతే వాటిని కాపాడాల్సినటువంటిది పోలీసులే, ఇంక అందులో అనుమానం ఏమి అక్కర్లేదు. మీరు చెప్తున్నది ఏంటంటే ఇదేదో పోలీసు వ్యవస్థ ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీని మీదకి వచ్చేసరికి 2-3 ఇన్సిడెంట్లు తీసుకుని మీరు వెంటనే పోలీసు వ్యవస్థ ఏదో జరిగిపోతుందంటే, ముద్రగడ పద్మనాభం గారిని ఆయనే మొన్న కూడా చెప్పారు, ముద్రగడ పద్మనాభం గారిని ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని ఏ రకంగా మాట్లాడారు ఆ రోజున పోలీసు వ్యవస్థ, ఒక్క వ్యక్తి పాపం ఆయన దగ్గర అంతమంది 3,000-4,000 మంది పోలీసులు వెళ్ళేసి ఇల్లు మొత్తం చుట్టేసి ఇచ్చేస్తుంది, దాన్ని ఏం మాట్లాడాలి మనం? అయితే మీరు ఇక్కడ సమర్థించట్లేదు, కన్వీనియంట్ కవరేజ్ అరెస్ట్ చేసిన దాన్ని మీరు వాడుకుంటున్నారు, కానీ రైలు తగలబెట్టినప్పుడు ఊరు ఊరంతా ఆ టైంలో జరిగినటువంటి గందరగోళం వాటిని కూడా చెప్పుకోవాలి కదా, అక్కడ పోలీస్ ఫెయిల్ అయింది, ఇక్కడేమో పోలీసులు యాక్షన్ దగ్గర ఫెయిల్ అయ్యింది. నేను అంటుంది అదే, రాజకీయ పార్టీలకి వాళ్ళ లేదా అధికారంలో ఉన్న పార్టీలకి పోలీసులు దాసోహం అంటున్నారు అని ఆ రోజున మీరు చెప్పారు, ఇవాళ రోజున మీరు వచ్చాక దాన్ని మార్చాలా, అంతకంటే ఎక్కువ చెయ్యాలా?
అది నేననేది సార్. మీరు ఫస్ట్ నాలుగేశారు, నేను మాట్లాడే లోపల మళ్ళీ ఇంకో మూడేస్తారు. ఇన్ని ఇన్ని చెప్పాలంటే నా వాళ్ళు మీరు కన్వీనియంట్ కవరేజ్ చేస్తున్నారు తప్పించి మీరు చెప్పే ఉదాహరణ లోపం మీ దగ్గరే కనబడుతుంది అక్కడ. ఏమండి ఏం సార్? మీరు చెప్పే ఉదాహరణలో మీరే లోపం చెప్తున్నారు. ముద్రగడ పట్టణం అరెస్ట్ చెప్తున్నారు, రైలు దగ్గర ప్రయాణికులు ఏమైపోయేవాళ్ళు సార్? అదృష్టవశాత్తు బతికారు కానీ ఏం చేయాలి? అట్లాంటిది తగలెట్టుకోండి, పర్లేదు, జనాలు చచ్చిపోతే పర్లేదు, నాయకుడు రాజకీయం అందామా సార్? ఒక ఒక ఇదేసిన తర్వాత కాస్త ఒక అవకాశం ఇవ్వండి సాయి గారు, కొంచెం ఒక నిమిషం. చాలా ఇస్తున్నాను సార్, మిగతా వాళ్ళు నా మొత్తం దాంట్లో అసలు నా అసలు నన్ను నోట్లో నుంచి మాట రానివ్వకుండా నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే మీరు డైవర్ట్ అయిపోతున్నప్పుడు దారిలో పెట్టుకుంటున్నాం సార్. మా ముగ్గురు మిత్రులు కాంగానే మా ముగ్గురు మిత్రులు పోలీసులకి కాదు పోలీసుల పాత్ర పాయింట్ నుంచి మీరు వేరే వైపుకి వెళ్లకుండా మాట్లాడుకుందాం అంటున్నా. నేనంటోంది ఏంటంటే పోలీసుకి ఆనాడు తప్పు చేశారన్న మీరు ఈనాడు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మీరు అంతకంటే విచ్చలవిడిగా వాళ్ళని వాడుతున్నారా కాదా అని అడుగుతున్నా. కాసాయి గారు, మా ముగ్గురు మిత్రుల కంటే కూడా వాళ్ళు ఏదో మా శర్మ లేదా మేమంతా ఒకటే అనుకుని ఏదో పక్కన పెడితే మీరు నన్ను ఉక్కిరి ఉక్కిరి చేస్తే ఎట్లా? నన్ను కొంచెం మాట్లాడండి ఒక నిమిషం. నన్ను ఒక నిమిషం సార్. సాయి గారు, ఈ పోలీసులు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటిది డెఫినెట్ గా ఇవాళ కాదు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఇది. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోవటం అనేటువంటిది అంత తేలిగ్గా ఇవాళ ఈ ప్రభుత్వానికి అవటం లేదు సాయి గారు. నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఎందుకు అని చెప్పంటే, వ్యవస్థలలో ఇంతకు ముందు 14 సంవత్సరాలు తయారుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇది ముందే చెప్తున్నా, నేను ఆయనకున్నటువంటి పట్టు ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మీకు, ఈ రోజు కూడా ఆయనకున్నటువంటి పట్టు, ఆయనకు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, సెక్రటేరియట్ లో జీవో ఇష్యూ అవ్వగానే వెంటనే తెల్లారేసరికి పడేటువంటి ఇవి చూసిన తర్వాత ఆయనకున్నటువంటి వ్యవస్థల మీద ఇప్పటికీ పట్టు ఎవరికీ లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వ్యవస్థల్లోకి ఇంటర్ఫేర్ అయ్యి ఏదో సాధించాలి అనేటువంటి ఇదిలో ఆయన లేడు, ఉండడు. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు రకరకాలైనటువంటి రాజకీయాలని రాష్ట్రంలో చూసాం మనం, రకరకాల అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం, బీజేపీ, వీళ్ళు కలిపి వచ్చినటువంటిది ఇవన్నీ చూసాం. వీటన్నింటిలోకి కూడా ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో వ్యవస్థలోకి ఇంటర్ఫేర్ అవటం అనేటువంటిది మీరు ఒకటి పోలీసులు ఇవాళ చేశారు, ఇవన్నీ ఇందాక మీరు మాట్లాడినటువంటి చిన్న చిన్న ఉదాహరణలు. డెఫినెట్ గా వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, వాళ్ళ పని శాంతం మానేశారు సార్. అది మన అంత తేలిగ్గా ఊరికే అరెస్ట్ చేయడం మానేసి వదిలిపెట్టడం అంటే పోలీస్ పర్ఫెక్ట్ గా పని చేస్తున్నట్ట సార్. సాయి గారు, ఐఎమ్ సారీ, ఎట్లా మానేసేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నేను అదే చెప్తున్నా. ఒక మనిషిని పట్టుకెళ్ళి పబ్లిక్ గా కొట్టి వీడియో తీసి రోడ్డు మీద వదిలిపెట్టినటువంటి వాడికి స్టేషన్ బెయిల్ ఇస్తే పోలీస్ వర్క్ చేసినట్ట సార్? అసలు ఒక ముఖ్యమంత్రిని, ఒక డీజీపీ, ఒక వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు రోడ్డు మీద తిడితే మేము 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్పని చెప్తున్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు యొక్క ఇది ప్రకారం 7 సంవత్సరాల లోపల, వినండి ఒక నిమిషం, 7 సంవత్సరాల లోపల ఉంటే 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్తున్నాం. మీరేమన్నా వీళ్ళకి వచ్చేసరికి లోపల ఏమంటున్నారంటే ఎట్లా సార్? 41A నోటీస్ మీరు అన్నట్టు కరెక్ట్, కొంతమందికి 41A నోటీస్ ఇవ్వకపోతే మరి మరి నోటీస్ ఇవ్వాలి. 41A ఇప్పుడు దోచుకున్నారు, 241 కోట్లు పోయింది, ఇదేంద్రా అని చెప్పరా అని చెప్పారంటే వాళ్ళకు కూడా మనం జాగ్రత్తగా కోయర్సివ్ యాక్షన్ తీసుకోవద్దు అని చెప్తున్నాం. ఎందుకు అని చెప్పంటే కరోనా ఉంది, లేకపోతే 7 సంవత్సరాల లోపల వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వమంటున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇదేదో నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అంటే సిబిఐ నుంచి రక్షణ కల్పించమని అడిగిన కేసులో ఎస్పీ స్వయంగా కూర్చోబెట్టి మాట్లాడడం కరెక్ట్ అని సమర్థించుకుంటారా వివేకానంద రెడ్డి గారు? గారు, సిబిఐ అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తున్నా, సిబిఐ అనేటువంటిది ఒక పోలీస్ వ్యవస్థే. సిబిఐలోనూ నాకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని అన్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలైనా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ, నేను అది మీరు గట్టిగా నేను ఇది చేసి చెప్తాడు, జనరల్ గా వెళ్తాను. సిబిఐ మీద జరిగితే కోర్టుకి వెళ్ళాలా? లోకల్ పోలీస్ మీద సిబిఐ అనేది పెద్ద పోలీసు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది మనం అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో చేయలేము, అందుకనే కదా చాలా వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక నిమిషం చెప్తా. ఇప్పుడు సిబిఐది వచ్చింది, సిబిఐ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే వేరే రకంగా వెళ్తున్నారని ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళారనుకోండి, సరేనయ్యా ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి చూడండి. ఇక్కడ రెండున్నాయి సాయి గారు, ప్లీజ్ ప్లీజ్ సాయి గారు, ఒక చిన్న విషయం, మీ మీద దాడి జరుగుతుంది లేకపోతే వాళ్ళు ఎవరైనా చేస్తారు ఏదన్నా అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటువంటి హక్కు ఉన్నా అనుకుంటుంది,
అది ఇమీడియట్ గా ఎదుర్కొండవరు పోలీస్ స్టేషన్ పరిగెత్తాను కానీ ప్రతిసారి చెప్పుకోవడం కాదు. పాయింట్ ఇక్కడ ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అంటే మీకు మీరే ఎలక్షన్ల ముందు మాకు మీద అన్యాయం జరిగింది. చివరికి దాంట్లో సిబిఐ వాళ్ళు మీ వల్ల కాలేదు, మీ చేత కాలేదు, అరెస్ట్ చేసి చూపెడుతుంటే వాళ్ళ మీదనే బెదిరిస్తారా సిబిఐని? అది ఒక ఐపీఎస్ ద్వారా ఎలా సార్ అది అంటే ఏంటంటే సిబిఐని బెదిరిస్తారా అంటే సిబిఐని రాకూడదని జీవో ఇష్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటే అది తప్పనే కదా అడుగుతుంది. సిబిఐని తిట్టకూడదా? అక్కడ వాళ్ళని ఎవరు బుధాన్ని వేసుకోలేదు. ఇందాక వాళ్ళని అడిగింది అన్నారు మీరు వనజాక్షి కేసు దగ్గర నుంచి అన్ని అడిగాలని. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఇక్కడ నాకైతే మొహమాటం ఏం లేదు. అక్కడ మీరు మొహమాట పడుతున్నారు, అదే వచ్చిన గొడవ. సాయి గారు ఒక్క నిమిషం, సిబిఐ దగ్గరికి వెళ్ళి రక్షించమని వివేకానంద రెడ్డి గారి కేసులో అడిగినటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరో కాదు. అక్కడ కేసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు, దానికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లేదండి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అక్కడ ఐపీఎస్ ఏం చేయాలా? తీసుకెళ్లి చొక్కా పట్టుకుని తీసుకెళ్లి సిబిఐ సెల్లో పడేయాలి. అది మానేసి చక్కగా కూర్చోబెట్టి టీ తాగిచ్చి నీకు రక్షణ కల్పిస్తామంటే ఎలాంటి పాయింట్ అవుతుందండి? అది కాదు సార్, ఏంటి సార్ అసలు మీరు ఇది కరెక్ట్ అయింది కాసాయి గారు మీరు ఎందుకు తీసుకున్నారు? నేనైతే మీరు చెప్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే నాకేం అభ్యంతరం లేదండి. అది కాదు, దొంగెళ్ళి ఒక నిందితుడు వెళ్ళి నన్ను అరెస్ట్ చేసే పోలీసు నుండి రక్షణ కల్పించమంటే అలాగేనని చెప్పేటువంటి పరిస్థితిని కరెక్ట్ అని మీరు సమర్థించుకుంటే అది మీ విచక్షణ కొదిలేస్తున్నా నేను. దాన్ని నేను ఇంకా తప్పు పట్టడమా కాదనేది మీ విచక్షణ. అది ఒక దొంగ లేదా ఒక మర్డర్ కేసులో నిందితుడు వెళ్ళి అరెస్ట్ చేసి సిబిఐ నుంచి రక్షణ కల్పించమంటే కూర్చోబెట్టి టీ ఇచ్చి ఈయనకి రక్షణ కల్పిస్తామని ఒక ఐపీఎస్ అధికారి చెప్తే ఆ ఐపీఎస్ మంచిగా చేశారు, పోలీస్ వ్యవస్థ మంచిగా చేస్తోంది, బాధ్యతాయుతంగా చేస్తోందని మీరంటే అంతకు మించినటువంటి గొప్ప విశేషం మరొకటి లేదు. భారతదేశ రాజ్యాంగంలో కొత్తగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది మీ విచక్షణ కొదిలేస్తున్నాను. సాయి గారు ఒక్క నిమిషం, నా విచక్షణకి అన్యాలు కాదు, ఒక్క సెకండ్. మీరు ఎంతసేపటికి కూడా ఒక నిందితుడు ఆయన సిబిఐ వాళ్ళు నిందితుడు అన్నారు, ఆయన నేను నిందితుడు కాదనుకుని ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాడు, మీరు దాన్ని తప్పుపడితే నేను చేయగలిగింది లేదు. నెంబర్ వన్, కోర్టుకి వెళ్ళాలా? సిబిఐ మీద పోలీస్ దగ్గర కాదు, రూల్ ప్రకారం కోర్టుకు పోవాలా? పోలీస్ కంప్లైంట్ పోలీస్ మీద అయినా కోర్టుకి వెళ్ళాలా? నేను ఇంకా పైన ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీరు మీరే ఏం చేస్తే ఇంక నేను చెప్పను, నన్ను చెప్పనివ్వండి ఒక నిమిషం. సిబిఐ అధికారి దగ్గరికి మాట్లాడివ్వండి సార్, సిబిఐ యొక్క ఉన్నతాధికారి ఢిల్లీ దగ్గరికి పరిగెత్తాలి. కరెక్టే మీరు చెప్పింది, సిబిఐ వాళ్ళు ఎవరో ఇక్కడ చేస్తే వాళ్ళ ఉన్నతాధికారి ఢిల్లీకి పరిగెత్తాలి, లేకపోతే హైదరాబాద్ లోనో లేకపోతే ఇంకొక అమరావతి ఎక్కడ ఉన్నాడో పరిగెత్తాలని చెప్తున్నారు. సరే కాదన్నా ఏం పరిగెత్తకాల, కోర్టుకి వెళ్ళాలి. ఇది కూడా నేను చాలా మంచోడినండి అంటే కోర్టు చెప్పుద్ది కరెక్టా కాదా? ఇప్పుడు ఒక నిమిషం సార్ నిందితుడు అనేటువంటి వాడి యొక్క రైట్స్ వాటి యొక్క దీని మీద చాలా చర్చ మీరు తర్వాత పెట్టండి, డెఫినెట్ గా దాని మీద నేను చెప్తా. నిందితుడికి ఏ రకమైనటువంటి రైట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అంటే సమర్థించుకోవడం మీకు మంచిగా అనిపిస్తే ఇక మీ ఇష్టం సార్. నేనేం అభ్యర్థన, కొంచెం నన్ను మాట్లాడేవ్వండి సాయి గారు, దయచేసి ఒక్క నిమిషం సార్. ఇప్పటిదాకా మీరే సార్ 15 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఆ సమర్థనలోని విచిత్ర చెప్పాలి సార్. ఇవాళ మొత్తం షో మొత్తం మీరే నామి చేస్తున్నారు, నన్ను కౌంటర్ మీరు తప్ప వాళ్ళ ముగ్గురు మా మిత్రులు మేమంతా కలిసే ఉన్నాం ఇవాళ రోజున పార్టీలు ఏమైనా ఈ ఒక్క విషయంలో కలిసిపోయారంట. కానివ్వండి మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. ఒక్క నిమిషం ఇక్కడ, ఒక్క నిమిషం బాజీ గారు చివరిగా నేను ఒక్కడే చెప్తున్నా, మీరు తీసుకున్నటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు వాళ్ళ విలువ వాళ్ళు చేస్తున్నటువంటి ఏంటి అనేటువంటి దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ ఈ దేశంలో జరుగుతోంది. తర్వాత పెడతాం సార్, మీరు చెప్పినట్లయితే వెళ్తది. రైట్ రైట్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఎందుకు చెప్తున్నానంటే ఇదే నాయకులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇవాళ మన అధికారంలో లేనప్పుడు లేదా మన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడో సిబిఐ రైడో జరిగినప్పుడు వాళ్ళని మనం తిట్టకుండా తిడుతున్నాం. ఇవాళ మీరు తీసుకున్నటువంటి సిఏ రమేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేశారు. నేను ఇవాళ మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాను సాయి గారు, మీరు దయచేసి మీరు సీనియర్ గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు అన్న ఒక్క నిమిషం అన్న శ్రీనివాస్ జాన్ ఒక్క ఇవాళ రోజున
మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ యొక్క కేసు పెట్టి దొంగ కేసు అనండి కాన్స్పిరసీ అనండి అవన్నీ న్యాయ వ్యవస్థలో ఉన్నాయి, తర్వాత తెలుసుకుందాం. సిబిఐ చేసినప్పుడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని బయటకు వచ్చి ఈ మకంగా మాట్లాడారా మీరు ఒకసారి చెప్పండి. నేను ఏమని చెప్తున్నానంటే సార్, విలువైనటువంటి నాయకుడు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు తన మీద ఏదన్నా కనుక వస్తే దాన్ని ఎదుర్కోవాలే తప్ప అసలు ఆ వ్యవస్థనే తప్పు అని చెప్పని, ఆ వ్యవస్థనే రాకుండా చేస్తానని జీవోలు ఇష్యూ చేసి ఆ రోజున సీఎం రమేష్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే అదే సిబిఐని అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అదే కేంద్ర ప్రభుత్వం. ఒక్క నిమిషం సార్, దయచేసి ప్లీజ్ ప్లీజ్, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిన తర్వాత నేనేమని చెప్తున్నానంటే ఆ మాట మాట్లాడిన మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు అని నేను దాని నుంచి అడుగుతోందండి. నిజం మీరా? ఆ మాట అడిగే మీకంటే ముందు నేను ఆ మాట అడిగాను. తీరా చూస్తే మీరు ఇప్పుడు అంతకంటే దారుణంగా చేస్తే ఎట్లా అన్న దాన్ని మళ్ళీ మీరు అటే వెళ్తున్నారు. అది వచ్చిన గొడవ. మీరు ఎంతసేపు కూడా మీ దాన్ని డిపెండ్ చేసుకుని దాంట్లో క్లారిటీ లేదు. ఒక్క సెకండ్ అన్నమాట, ఈ జగన్ గారు, ఈ జగన్ గారు ప్రభుత్వం చేయలేదు సార్. ఆయన వల్ల చంద్రబాబు గారి లాగా వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేయటం అనేది జగన్ గారి వల్ల కాదు, చేయలేడు సార్. అతను చేయలేడు. ఈ వ్యవస్థ ఇప్పటిదాకా కూడా మర్చిపోయారు మీరు. ఒక్క నిమిషం బాజీ గారు ఒక్క నిమిషం చౌదరి గారు, ఇక్కడ బాజీ గారు, ఇదే పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం ఆయన అడిగిన దాంట్లో కీలకమైన పాయింట్, సుజనా చౌదరి, సీఎం రమేష్ స్వయంగా ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ మెడలు వంచుతాం ఈ వ్యవహారంలోనే ఆయనకి చివరికి శంకర్గిరి మాన్యాలు పట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిబిఐకి బ్యాను చేశారు, బ్యాన్ చేసిన దాన్ని సమర్థించుకొచ్చారు. ప్లస్ ఆ రోజున ఐటీ దాడులు చేస్తే తాటదీస్తామని చెప్పారు. డైరెక్ట్గా ఎదురుగుండా నిలబడే ఆ ఐటీ వాళ్ళు లోపల సోదాలు చేస్తుండగానే బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడి మరీ వార్నింగ్లు ఇచ్చారు. ఇవాళ వ్యవస్థల గురించి మీ దాంట్లోకి రాగానే మాట్లాడుతున్నా, అంటే మీ తీర్థం తీసుకోగానే ఏమైనా కొత్త పుణ్యం వస్తుందా? భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశం పట్ల ఉన్నటువంటి వ్యవస్థల పట్ల గౌరవం వస్తుందండి. ఇప్పుడు గౌరవం వచ్చింది, అప్పుడు చేసిన దానికి ఇప్పుడు పోలికి పోలిస్తే అప్పటి ప్రతిపక్ష నేత ఏమన్నా అంటే ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నాకు నమ్మకం లేదన్నాడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసుని ఏసీబీ వాళ్ళు చేయాల్సిన పని, సివిల్ పోలీస్ చేయాల్సినటువంటి పనులు తీసుకెళ్లి సిఐడితో పోలీస్తో చేపించేటువంటి పని జరుగుతూ ఉందండి. న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం లేదన్నాడండి. ఆ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళ ఆళ్లే పరిగణించేటువంటి పరిస్థితిలోకి వచ్చిందండి. ఎలక్షన్ కమిషన్ ఉండడానికి లేదు. నేను గవర్నర్ దగ్గర ఇప్పుడు సిబిఐకి ఈ రాష్ట్రంలో ఒక మాట కంప్లీట్ చేయను కంప్లైంట్ గురించి ఆయన మాట్లాడుతున్నారండి. సాయి గారు, ప్రధాన న్యాయమూర్తి మీద, మరొక ఇద్దరు జడ్జిల మీద నాకు వీళ్ళ మీద నమ్మకం లేదని, లేకపోతే ఆ కేసు చేస్తున్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నాకు విశ్వాసం లేదని పిటిషన్ వేయటం, మార్చటం అనేది మనం చూస్తా ఉన్నాము. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితికి భిన్నంగా ఎక్కడా లేదు. ఇదే పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ కూడా దాని మీద గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నికల కమిషనరా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది నేనా అని చెప్పని వ్యవస్థల మీద దాడికి పురమాయించినటువంటి పరిస్థితి. సాయి గారు, ఒక వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అధికారులతో అధికారులు ఉన్నటువంటి నాయకులు చేపించినటువంటి పనుల వలన ప్రజల రాళ్లు నాయకుల మీద వేశారండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అధికారులు ఉన్నటువంటి నాయకులు అధికారులతో చేపించేటువంటి పనుల మీద ప్రజలకి అధికారుల మీద రాళ్లేసేటువంటి పరిస్థితి అయింది. అధికారులు ద్రోహులుగా మిగిలారండి. గత ప్రభుత్వంలో అభిశంసనకు గురైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద అభిశంసన పెడితే వాళ్ళు కేంద్రానికి పిటిషన్ పెట్టుకొని మళ్ళీ రీకాల్ చేయమని వాళ్లే స్వచ్ఛందంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందండి. ఆ కేంద్రంలో మీరు తప్పు చేశారని అనిపించుకొని ఇప్పుడు వాళ్ళు దర్యాప్తులో అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం కళ్ళ ముందు కనపడతా ఉందండి. ఒక్క మాట చెప్పండి ఈవేళ నేననేది మీరు మీ దగ్గరికి రాగానే వాళ్ళు మారిపోతారు అనేటట్టయితే, ఇంతకుముందు వాళ్ళ మీద మీరే ఆరోపణలు చేశారు, మీ పార్టీనే తీవ్ర ఆరోపణలు చేశారు,
మీ దగ్గరికి రాగానే అవన్నీ సైలెంట్ అయిపోయినాయి. మీరు అంటున్నారు ఇప్పుడు వ్యవస్థలని వాళ్ళు అడ్డుకుని వేషాలు వేస్తున్నారు కాబట్టి రీకాల్ చేస్తామని. ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ మీ దగ్గరికి రాగానే వాళ్ళ మీద విచారణలు ఏమైపోయినాయో తెలియదు. అప్పుడు ఈడీని సిబిఐని లేకపోతే ఐటీని, సిబిఐ లేదనుకోండి ఇటిట్లో ఐటీ, ఈడీ, తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ పాకిస్తాన్ వాళ్ళు రీకాల్ చేయాలా, అమెరికా వాళ్ళు రీకాల్ చేయాలా? రాయ్ గారు, ఆర్థిక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శిక్షల బాధ్యత ఆ సంబంధిత దర్యాప్తు సంస్థలది. జరుగుతుందా మీ పార్టీలో రాగానే ఏమైపోయింది అది? నిన్న మొన్న కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలలో సుజనా చౌదరి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఆయనకి సంబంధించినటువంటి బకాయిల విషయంలో, అదే విధంగా రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీ ఉన్నటువంటి విషయంలో యాక్షన్ అప్పుడేమో చాలా సీరియస్ గా జరుగుతుంది, ఇప్పుడు ఏమైపోతుంది? సాయి గారు, ఎక్కడున్నా జరుగుతుంది ఇది. ఎందుకంటే ఈ రూపాయి ఎవరు, నరేంద్ర మోడీ గారు ఆస్తి కాదు, సాయి గారు ఆస్తి కాదు, నా ఆస్తి కాదు, కాదు ఎవరు తీసుకుంటారు? జగన్ చుట్టాలు కాదు, లేకపోతే చంద్రబాబు చుట్టాలు కాదు, పోలీసు అధికారులు ఆ పవర్ ని మిస్యూజ్ చేయటం లేదా పడుకోబెట్టడం. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో వాళ్ళు పడుకోబెట్టారు అధికారుల్ని, వీళ్ళు ఇప్పుడు పడుకోబెడుతున్నారు. వ్యవస్థల్లో తేడాలు జరుగుతున్నా. మీరు కేంద్ర స్థాయిలో మీ పార్టీలోకి రాకముందేమో యాక్షన్ అవుతుంది, మీ పార్టీలోకి రాగానే యాక్షన్ ఆగిపోతుంది. ఇంకా ఎవరు మాత్రం నీతులు చెప్పగలిగిన అర్హత ఉన్నోళ్ళు? సాయి గారు, భారతదేశంలో దేశ సమగ్రత సంబంధించినటువంటి బిల్లుల అంశంలో వారి యొక్క మద్దతు తీసుకున్నాం. వారు భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాట మీకు ఒకటి క్లియరిటీ చేయదలుచుకుంది ఏంటంటే, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు ఇరువురు. ఈ దేశంలో ఎన్నడూ లేని పరిస్థితిగా ఎక్కడ రాజకీయ చరిత్రలో లేనటువంటి పాపం, ఆరోపణల నేపంతో నిందితుడిగా పేర్కొన్నటువంటి వ్యక్తులు, జైలు చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది భారతీయ జనతా పార్టీ సంబంధం లేకుండా గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి శిక్షల మూలంగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ముద్దాయిలుగా ఆరోపించినటువంటి వ్యక్తులు ఉన్నారో, వారినే ప్రజలు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి సిబిఐ కోర్టుని తను ఎక్కడుంటే అక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి క్రమంలో సిబిఐ నుంచి నాకు ఎగ్జంప్షన్ పాయింట్ సార్, ఒక్క మాట, అమిత్ షా కూడా జైల్లోనే ఉండొచ్చారు. ఆ టైంలోనే ఇప్పుడు అయ్యి ఆరోపణలు ఎదుర్కోవడమే. అమిత్ షా కొడుకు మీద ఆ తర్వాత కేసులు విచారణ జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన టాపిక్ డైవర్ట్ అయితే వేరే వైపుకి వెళ్దామంటే చెప్పండి, అన్ని మాట్లాడతాను. పాయింట్ ఏంటంటే, ఇవాళ వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎప్పుడు ఉంటుందంటే, మీరు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని మీరు సరి చేసుకుంటూ మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు. ఎవరైతే ఈ వాళ్ళ ఐపీఎస్ల గురించి స్టేట్మెంట్ ఇచ్చాడో ఆయనే ఐటీ అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు, ఆయనే ఇంతకుముందు సిబిఐకి వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళందరూ సక్రమని వేరే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు, ఎలా కరెక్ట్ అవుతుంది అంటున్నా సార్? ఒక్కటి, జాతీయ స్థాయిలో సంబంధిత అధికారులకు సంబంధించినటువంటి దర్యాప్తు వ్యవహారాలు, అదే విధంగా వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు ప్రజల మీద చెప్పే కన్నా కూడా వారు వ్యవస్థలో ఇది జరిగేటువంటి అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో ఆ ప్రయత్నం చేసి దెబ్బతిన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండో దశకంలో చంద్రబాబు నాయుడు గారిని, మూడో దశకంలో చంద్రబాబు నాయుడు గారిని మీరు వేరియేషన్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సాయి గారు, రెండో దశకంలో ఇప్పుడు నేరస్తులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అధికారులు, సురేంద్రబాబు గారు లాంటి వాళ్ళు, రామాంజులు గారు లాంటి వాళ్ళు, అనేక మంది అధికారుల యొక్క పరిపాలన మనం చూసాం. పోలీసు అధికారి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగింది అనేటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు తప్పు చేసి వెళ్తే వాళ్ళ పార్టీ వాడైతే పక్కన పెట్టుకుని వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి వ్యవస్థలో జరుగుతుంది కాబట్టి హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది సాయి గారు. రెండోది ఇంకో మాట చెప్తాను, గతంలో రాజకీయ నాయకులు ఏం చెప్పేవారు, పోలీసు వారికి ఫోన్ చేస్తే అయ్యా ఈయన మా పార్టీ ఆయన, తప్పు చేస్తే సరిదిద్ది పంపించండి, లేదు అవకాశం ఉంటే వదిలిపెట్టండి, అంతకు మించి రెండో ముక్కలోకి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు ఫోన్ చేయాల్సిన పని లేదు, ఈ కార్యకర్తే బ్యాడ్జ్ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ అధికారే పక్కన కూర్చోబెట్టుకొని వాడిని, తప్పు చేసిన వాడిని పక్కన పెట్టుకొని తప్పు చేయని వాడిని జైలేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది, ఈ పరిపాలనలో మార్పులు జరగాలని కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఐఏఎస్ అయిపోయిందో ఇప్పుడు సిఐ తప్పు చేస్తే, సిఐ కేసు కడితే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం కరెక్ట్ అని చెప్పినటువంటి సుందరరామ శర్మ గారి యొక్క ఆర్గ్యుమెంట్ నేను సపోర్ట్ చేయట్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన ఎలా సమర్థించుకుంటున్నారు, మీరు అలాగే సమర్థించుకుంటున్నారు?
అంత తేడా ఏం లేదు. నేను సమర్థించట్లేదండి. తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ, తప్పు చేసింది ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, తప్పు చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తప్పు చేసింది ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మీరు ఏంటంటే ఇక్కడ అవినీతి ఆరోపణలు తీసుకెళ్లి అమిత్ షా గారికి ముడిపెట్టి మాట్లాడుతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితుంది కాబట్టి చెప్తాను. రైట్ రైట్ కానీ కానీ చౌదరి గారు ఏమంటారు? సార్ మొదట వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని శర్మా గారు అంటున్నారు, అదేవిధంగా మన మిత్రులు బాజీ గారు కూడా అంటున్నారు. సరే వ్యవస్థల్ని మేనేజ్ చేసేదిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి కష్టాలు ఉండవు కదా సార్? మా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు అంటే ఎందుకు మేనేజ్ చేయట్లేదు విషయం కాడ సార్? రాష్ట్రంలో ఐఏఎస్ని ఐపీఎస్ని స్వేచ్ఛాయుతంగా పనిచేయకపోవడం లేదు, రాష్ట్రంలో పరిణామాలు దారుణంగా ఉన్నాయి. అభివృద్ధి జీరో, అదేవిధంగా పెట్టుబడులు జీరో ఎందుకు వస్తున్నాయి మనకి? గతంలో మీరు ఎల్జీ ఫార్మర్స్ జరిగిన సంఘటనలో 15 మంది చనిపోయారు. పర్యావరణ సమస్యల శాఖ సెక్రటరీలు అందరూ జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తు పర్యవేక్షణ చేస్తుంటే ఎల్జీ ఫార్మర్ లో జరిగేది కాదు కదా. అదే హిందుస్థాన్ లివర్ క్రైన్ పడిపోవటం కానీ, అదేవిధంగా రొయ్యాలో దాదాపు అది కాదు ఎల్జీ పాలిమర్స్ దాంట్లోనేమో ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు, ఇక్కడేమో ఎందుకు అరెస్ట్ చేశారంటారు. రెండు మీరే అంటారు. వ్యవస్థలు మేనేజ్ అంటే అట్టండి అనమాట. స్వర్ణ ప్యాలెస్లో చచ్చిపోయినోడేమో మనిషి కాదు, మానవ హక్కులు ఉండవు. వైజాగ్లో జరిగిన దానికే మానవ హక్కులు ఉంటాయి, ఇది ఉంటుంది. మన దగ్గర అదే వ్యవస్థలు మేనేజ్ అంటుంటారులేండి సాధారణంగా పబ్లిక్. చచ్చిపోతే ఒక రకం, అక్కడ చచ్చిపోతే ఒక రకం. మనిషి చచ్చిపోవాలంటే కూడా మీరు అది కాదు, మిమ్మల్ని నమ్ముకుని మీ ఆశీస్సులు తీసుకుని చచ్చిపోతే కొద్దిగా ఏమన్నా హక్కులు ఉంటాయేమో పాపం వాళ్ళకి, లేకపోతే ఉండదేమో. లేదు సార్, పబ్లిక్ ఏంటంటే స్వర్ణ ప్యాలెస్ లో చనిపోయిన ఆయన ఏమో అరెస్ట్ కూడా చేయనీయకుండా హాస్పిటల్కి చూసుకొచ్చారు. అలాగే అంతకుముందు డైరెక్ట్గా ఒక ఏది మన పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉండదు. గుళ్ళని సాంతం తీసుకెళ్లి బాగలు కొడతంటే స్వయంగా ఎంపీ దగ్గర కూర్చుని చెత్తకుండీలు ఎత్తే కేసులు ఉండవు. అప్పుడు అధికారులు అందరూ సపోర్ట్ చేయాలి. మన దగ్గర అంతా ఎవరి కాలం ఎదురువాళ్ళయ్యే ఏలెత్తి చూపెట్టుకుంటుంటాం అనుకుంటానండి. లేదు సాయి గారు, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పైన ఐఏఎస్ని ఐపీఎస్ని పనిచేయమని చెప్పి మేము పురమాయించాం. ఎక్కడ సొంత పనులకో సొంత కార్యక్రమాలకో వాడుకోవడం అనేది మా సమంజసం కాదు. ఒకటో ఆరో జరుగుంటే మాత్రం తప్పు తప్పు అని మేము ఖచ్చితంగా వాదిస్తాం, ఎందుకంటే అది జరగకూడదు. ఒక పాయింట్ సూటిగా చెప్పండి, టాపిక్ డైవర్ట్ కాకుండా. రీకాల్ అనేటువంటిది ఫెడరల్ వ్యవస్థలో యాక్సెప్టబుల్ అనుకుంటున్నదా తెలుగుదేశం పార్టీ? ఇదివరకు మీరు రాష్ట్రపతి పాలనకి వ్యతిరేకం ఆర్టికల్ 356కి, మొన్నటిసారి ఆ రాష్ట్రపతి పాలన పెట్టండి అన్న డిమాండ్ మొదటిసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 40 ఏళ్ల తర్వాత చేసింది. అలాగే ఇప్పుడు వీటిట్లో కూడా ఏమన్నా పాలసీ మార్చుకుంటున్నారా, కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రం వ్యవహారాల్లో ప్రతిరోజు అని? సార్ చాలా మంచి స్ట్రైట్గా అడిగారు క్వశ్చన్. రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక రాజకీయ నేర పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నించిపోయాయని చెప్పాను. లెక్కల దశ నాకన్నా మీకే బాగా తెలుసు, చెప్పే టైం కూడా మీరు ఇవ్వలేరు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఈరోజు అటువంటి పరిస్థితులు దారుణించాయి. గతంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన చేసింది సార్? రాష్ట్రంలో అప్పులు కానీ ఏవైనా కానీ ఈరోజు దాదాపు రైతులు ఆత్మహత్యండి. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడో నడుస్తూనే ఉంటాయి. నేను అనే పాయింట్ ఏంటంటే మీ పాలసీ మార్చుకున్నారా? రాష్ట్రపతి పాలన ఎట్లాగో అట్లాగే ఇక పైన కేంద్రం జోక్యం రేపు పొద్దున మీరు వచ్చినా కూడా చేస్తానంటే ఒప్పుకుంటారా? లేదు సార్, కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా విజ్ఞతతో కూడుకుని చదువుకొని చాలా గొప్పగా ఇప్పుడు 5వ క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు, 2వ క్లాస్ పాస్ కాని వాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల సంఘటన మనం ప్రజాస్వామ్యంలో చూసాం. కానీ వాళ్ళు చాలా విజ్ఞతతో కూడా విజ్ఞానాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా అద్దుల్లో పెట్టాలి, ఏ సమస్య పైన స్పందించాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని కొన్ని ఏళ్ల పొద్దున చదువుకొని వచ్చిన ఐఏఎస్ అధికారులు ఈరోజు ప్రభుత్వ ప్రలోభాలకు లొంగిపోయో లేదా స్వార్థ ప్రజలకు లొంగిపోయో చేయటం అనేది కరెక్ట్ కాదు. అటువంటి అధికారులు నిజంగా సమాజానికి చెడజేస్తే ఖచ్చితంగా ఇది ప్రమాదం అంచులు దాటి వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రీకాల్ చేస్తారనేటువంటి ఫెడరల్ వ్యవస్థలో కొంత భాగం సమర్థించదు, కానీ పూర్తిగా సమర్థించే అవకాశం లేదు. ఇది పూర్తిగా సమర్థిస్తే స్వేచ్ఛాయుతంగా అధికారులు ఎవరు పనిచేయలేరు. ఎందుకంటే నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను, విద్యార్థికి ఉన్న అధికారులు చాలా మంది పనిచేయలేక చేతులు కట్టేసి బాధపడిన సంగతి కూడా మేము డైరెక్ట్ గా అధికారులతో మాట్లాడిన సంగతి కూడా మేము చూసాం. చాలా సందర్భాల్లో అధికారులు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి అనుగుణంగా చేయడం వల్ల ఏంటంటే ప్రజలకు న్యాయం జరగటం లేదు. కాబట్టి అధికారులకు ఆ వ్యవస్థని ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థ ఉందో
ఆ వ్యవస్థని రాజకీయ జక్యం లేకుండా నిష్పక్షపాతంగా నడిపే విధంగా అధికారులు సహా చేయాలి, పాలకపక్షం చేయాలి. అది ఈ రాష్ట్రంలో జరగటం లేదు. ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థ ఉందో అది పూర్తిగా ఒక వైసీపీ యొక్క సొంత సంస్థగా మార్చుకొని చేస్తే పని చేయండి, లేదా మేము ట్రాన్స్ఫర్ చేస్తాను. మా జిల్లాలోనే ఒక ఉప ముఖ్యమంత్రి ఫలానా పని నువ్వు చేయకపోతే రేపు తెల్లారికి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతావని ఒక అధికారిని డీసీ స్థాయిలో ఉన్న అధికారిని వార్నింగ్ ఇచ్చారు. ఆయన చివరికి మీరు చేస్తే ఎలా సార్, నేను న్యాయం చేయలేనని చివరికి ఆయన ప్రదేపడిన ఒప్పుకోలేదు వచ్చేసే వారికి. కాబట్టి ఎప్పుడైతే పరిపాలన వ్యవస్థలో పూర్తిగా వీళ్ళు చేతులకు తీసుకుంటున్నారో అధికారులకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. ఇది ఒక వైపు అయితే కొంతమంది అవినీతి అక్రమాలకు కొంతమంది అధికారులు వెళ్ళిపోయారు కాబట్టి అటువంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకి తగిన స్థానం ఇచ్చి రికాల్ చేయటం తప్పులేదని కొంతవరకు న్యాయం సమర్థించొచ్చని నేను అనుకుంటున్నాను సార్ వ్యక్తిగతంగా. రైట్ 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 బొల్సెట్ సత్యనారాయణ గారు. సార్ ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థల మీద కానీ పోలీసుల మీద కానీ ఉండేది. అయితే ఇంత బయనపడేవారు కాదు. ఇందాక సుందర రామ్ శర్మ గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అది తెలియదు అన్నారు కదా. తెలియ కొద్దిగా ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎస్ రద్దు చేస్తాను అది ఇది అప్పుడు చెప్పాడు, కానీ మాకు టెక్నికాలిటీస్ తెలియవు, తెలియకేదో చెప్పామని చెప్పేసి. ఇంకొకటి ఏమంటే తెలుగుదేశం టైంలోనండి డాక్టర్ రాజేంద్ర సింగ్ అంటే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా 60 దేశాలకి ఆయన దిక్సూచి నీటి సమస్యలకు సంబంధించి నదులకు సంబంధించి ఆయన నేను విక్రమ్ సోని గారు అనుమోల్ గాంధీ నలుగురు వెళ్తూ ఉంటే జీప్లో వెళ్తూ ఉంటే మా పైన ఎంత పెద్ద అటాక్ జరిగిందంటే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడానికి అనుమోల్ గాంధీ గారు అమ్మాయి ఒక ఐఐటి చదువుకున్న అమ్మాయి అక్కడ వెళ్తే అమ్మ నువ్వు వయసులో ఉన్నావు ఇటువంటి స్టేషన్కి రాకూడదు నువ్వు పో అక్కడ పైనుంచి అథారిటీ వస్తే తప్ప మేము చేయలేము అని చెప్పారు. స్వయంగా మేము డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా నేను ఎంటర్టైన్ చేయలేను మీరు రిసెప్షన్లో ఇచ్చి తీసుకెళ్ళిపోండి స్టాంప్ తీసుకెళ్ళిపోండి అన్నాడు. అది నేషనల్ హ్యూమన్ రైట్స్కి స్టేట్ హ్యూమన్ రైట్స్కి నేను రాయలేదండి, నా వెనకతలు ఉన్న డాక్టర్ రాజేంద్ర సింగ్ ఉన్నారు కదా ఈయన విక్రమ్ సోని గారు రాశారు. అది అప్పటి పరిస్థితి. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది పదం మేము రాసి పంపించాము 2018లో, అది ఇప్పటికీ ఉంది ఆన్ రికార్డ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు మాటలు విని పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రేపు పొద్దున్న నేను అధికారంలోకి వస్తే మీరు తాడతీస్తానన్నాడు. అది 2017లో చెప్పాడు, 2019లో చెప్పాడు, 2018లో కూడా చెప్పాడు ఆన్ రికార్డ్. సో కాబట్టి ఏమైందంటే ఇప్పుడు పోలీసులు గిరకాటంలో పడ్డారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సహకరించాం, ఈయన ఆయనకంటే చాలా దుర్మార్గుడు, ఇప్పుడు ఈయనకి సహకరించకపోతే మనకి ఇంకా ప్రమాదం వస్తుంది అని ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఈ ఇరకాటానికి కారణం ఎవరు అంటే మళ్ళీ ప్రజలేనండి, మనమే వేరే వాళ్ళు ఎవరు కాదు, ప్రజలు మీడియా కూడా. ఎందుకంటే మీడియా కూడా ఏమవుతుందంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 3-బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇస్తామని చెప్పి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు అందరికీ చెప్పడం, సో కాబట్టి కొంతవరకు ఆయన చేసిన అక్రమాలు అరాచకాలు పైకి రాకపోవడం జరిగినాయి. మేనేజ్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, కానీ అరాచకం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ విషయంలో నేను ఏం అనుమానం లేదు. నెక్స్ట్ 41A గురించి చెప్పారు, 41A నోటీసులు అన్నీ ఓన్లీ వైసీపీగా వర్తిస్తాయండి. మా మనుషులు అందరినీ తీసుకెళ్లి లోపల పెడుతున్నారు. నిన్న కూడా మా వాళ్ళంతా ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఎవరైతే పేదల పక్షాన్ని నిలబడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు లోపల పెడుతున్నారు. ఇది ఈ అరాచకం చాలా పెరిగిపోయిందండి. అసైన్ ల్యాండ్స్ మీద గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ అసైన్ ల్యాండ్స్ మీదే పడ్డారు. నేను ఇవాళ మీకు ఆరోపిస్తున్నా, ఎందుకంటే దళితుల భూములు అమ్ముకోవడానికి అధికారం ఇస్తున్నాం, అమ్ముకోవడానికి అధికారం ఇస్తున్నాం అన్నారు. ఎవరికి అమ్ముతారండి? వీళ్ళిద్దరు కొనుక్కుంటారు అల్టిమేట్గా ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు పేదాలకి కింద ఉండడం, మళ్ళీ మీకు ఇల్లు పట్టాలు ఇస్తామరా ఇల్లు ఇస్తామరా అని చెప్పడం. ఈ దేశంలో ఇప్పుడు ఇచ్చిన ఇల్లు దేశ జనాభాకి మించిపోయిన ఇల్లు ఇచ్చారండి. ఎందుకు వాళ్ళ దగ్గర ఉండడం లేదంటే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి తోసేయడం ఇది జరుగుతుంది. ఈ దీనికి మీరు చెప్పినట్టు ప్రజల దగ్గర నుంచే మార్పు రావాలి తప్ప పోలీసులను నిందించి పోలీసు వ్యవస్థను నిందించి ఆఫీసర్ను ఒక్క ఆఫీసర్ను రీకాల్ చేసినంత మాత్రాన్ని ఈ వ్యవస్థ మార్పు రాదండి. ఈ డీజీపీ అన్న అతను ఒక సమర్థుడిగా ఉండాలి. ఇక్కడ డీజీపీ అన్న అతను తొత్తు, ఇదివరకు టీడీపీకి తొత్తు, ఇప్పుడు వైసీపీకి తొత్తు, అతనే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి. కాబట్టి అప్పుడు కూడా ఒక అసమర్థుడైన మనిషిని ఒక హోమ్ మినిస్టర్గా పెట్టారు, ఇప్పుడు ఇంకొక అసమర్థురాలని హోమ్ మినిస్టర్గా పెట్టారు. ఏమనంటే మా దళిత అక్కని మీరు తిట్టారంటారు, కానీ ఆవిడకి అధికారం ఎక్కడ ఇచ్చారు? ఆవిడ డిసైడ్ చేస్తున్నారా? ఇదివరకు చిన్నరాజప్ప డిసైడ్ చేశారా? లేదు కదా. డిసిషన్ అంతా కూడా అప్పుడు చిన్నబాబు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది తెలిసింది, ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి పోలీసుల్ని ఈ అరాచక శక్తుల నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందండి, మీ మీడియా మీద ఉంది. రైట్. ఒక్కసారి నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన, పెద్ద ఎత్తున అక్కడ పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ అన్నటువంటి అంశం మీదన జనసేనకి సంబంధించినటువంటి
ప్రతినిధి అక్కడ నాగరత్నం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, విజువల్ కూడా చూద్దాం. నాగరత్నం గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరుగుతుంది అక్కడ? సార్, అక్కడ గతంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి పేదవాళ్ళు నివాసాలను ఏర్పరచుకొని అది గవర్నమెంట్ స్థలం అవటం వల్ల వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నాకే దానిలో దిగి ఆ నివాసాలను ఏర్పరచుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అంటే సుమారు 120 మంది కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు రోజు కూడా కూలి పనులకు వెళ్ళి, అవునండి, కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళ మీద ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ స్థలం చాలా మంచి వాల్యుబుల్, అదిగాక మెయిన్ గా రోడ్డు పక్కన ఉండటం వల్ల అది చాలా విలువైనది అవటం వల్ల దాని మీద కన్నేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేయాలని ఒక దృఢ సంకల్పంతో మంచి ఒక నిజంగా చెప్తున్నాను, పేదవాళ్ళకి అన్యాయం జరిగినా పర్వాలేదు, మేమైతే మటుకి స్వలాభం పొందాలని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళని హింసించటము, లేనిపోని కేసులకు గురి చేయటము. ఇలా ప్రభుత్వ స్థలం ఆక్రమించుకోవడం క్రైమ్ అవదా? ప్రభుత్వ స్థలం ఆక్రమించుకోవటం క్రైమ్ అయింది సార్, కానీ వీళ్ళు ప్రభుత్వానికి కోర్టుకు వెళ్ళారు సార్, మాకు నివాసం ఉండడానికి అనుగుణంగా ఉండే. అంటే అది కాదు, ఎక్కడైనా రోడ్డు పక్కన మనం ఇంట్లో స్థలాన్ని ఆక్రమించేసుకుని ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది ఒక కామన్ ప్రొసీజర్. అంటే ప్రభుత్వం ఇదేదో 25 ఏళ్ళ నుండి ఉన్నారండి, అది తీసేస్తున్నారంటే ఒక పద్ధతి. 6 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలం, అది కూడా మీరే చెప్తున్నారు, కోట్ల రూపాయలు విలువైన స్థలం, దాంట్లో ఆక్రమించేసుకుంటే ఏం చేయాలమ్మా? తీసేసుకోండి, మీరు అందరం ఇచ్చేయాలా? వాళ్ళు ఇచ్చేసేమని అడగటం కాదు సార్, వీళ్ళు ప్రభుత్వానికి ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు అక్కడ ఉండే హరిజన వాడ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ చుట్టుపక్కల వాళ్ళ నివాసం ఉంటున్నారు, వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేవు, కుటుంబాలు వేరే చోట ఇస్తానంటారు. సాధారణంగా పేదల ఇళ్ల పథకంలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారు కదా, అలా కాకుండా రోడ్డుని ఎందుకు ఆక్రమించుకో, రోడ్డు పక్కన విలువైన స్థలమే. రోడ్డు పక్కన కాదు సార్, అది వాళ్ళ నివాసం ఉంటున్నారు సార్, లోపల వాళ్ళు ఉండే ఏరియాలో ఒక ప్లాట్ అన్నమాట, అది 4 ఎకరాలు, అది వీళ్ళు ఎప్పటి నుంచో కూడా దాన్ని ఆధారం చేసుకుని. ఇప్పుడు ఎవరైనా ఇవాళ ఇళ్ల పథకం కింద అప్లై చేసుకుంటే ఇళ్ళు ఇవ్వకుండా ఉంటే అప్పుడు అక్కడ తీసుకున్నారంటే ఒక పద్ధతి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తామంటున్నారు, ఆ దాంట్లో అప్లై చేసుకోకుండా మా ఇంటేరియాలో ఖాళీగా ఉంది కాబట్టి అది కోట్ల విలువైన స్థలంలో మేము ఆక్రమించుకుంటాము, దానికి ఎవరో వచ్చి లాక్కెళ్తున్నారంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సార్, మీరు చెప్పింది రీజన్ గానే ఉంది, నేను చెప్తున్నాను. ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవటానికి వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ కావాలి. వాళ్ళు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే వాళ్ళకి అన్ని తీసి పడేస్తున్నారు, ఈ రోజున రేషన్ కార్డే లేదు వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఎంతమందికి జరుగుతున్న న్యాయం మీకు? రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డులు కూడా తీసేసి చాలా మంది. రేషన్ కార్డును ఆధార్ కార్డు లేదా? సార్, అలా తీసేస్తుంటాం వల్ల వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి వీళ్ళందరూ అప్లై చేసుకోవడానికి తిరిగి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళు. అలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంది సార్? మీరు కాదమ్మా, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉందా లేదా? సచివాలయ సర్టు తిరిగారు, వాళ్ళకైతే ఇప్పుడు దాకా కూడా ఎలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వలేదు, కోర్టును కూడా ఆశ్రయించారు సార్. ఏది, ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసమా? అయ్యి ఉన్నాయి సార్, అవన్నీ ఎత్తుకొని సచివాలయం చుట్టూ తిరిగారు సార్ వాళ్ళు. అయ్యి ఉంటే ఇంకేముంది, అయ్యి ఉంటే ఆటోమేటిక్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు పేదల ఇళ్ల కోసం. పెట్టారు సార్, రాలేదనే కాదు సార్ వాళ్ళ బాధ, ఇన్ని సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు ఈ లోపుగా వాళ్ళని సార్ రెవెన్యూ వాళ్ళని ఖాళీ చేస్తున్నారు, ఏది వేరే ఇళ్ళు ఏమి ఇవ్వకుండా. అవును సార్, ఇంకోటి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు చేపించలేదు సార్ వాళ్ళ చేత ఖాళీ. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇక్కడ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అతని అనుచరులు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భూదందాలకు సంబంధించిన కొంతమంది, అదే ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళ పేదవాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు వేసుకోవటానికి, వాళ్ళు ఉండటానికి నివాసాలు లేకపోతే వేసుకుంటే తప్పని అడుగుతున్నా. మీరు అదే వైసీపీ నాయకులు, ఈ భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అదే భూమిలో చేస్తుంటే ఏం చేస్తున్నారు? అది తప్పు కాదా? అది క్రైమ్ కాదా? తీసుకెళ్లి మొక్కలేయాలి, అది వాళ్ళదైతే గనక వాళ్ళ స్థలం మీరు ఆక్రమించుకుంటే తప్పు అవుతుంది, ప్రభుత్వ స్థలం వాళ్ళు ఆక్రమించుకుంటే తప్పు అవుతుంది. సార్, అది మొత్తం అడంగులతో సహా అన్ని తీశారు, తీసిన తర్వాత అది ప్రభుత్వ భూమి పూర్తిగా అని చెప్పేసి వచ్చింది. కలెక్టర్ గారు చూశారు, ఆర్డీఓ గారు చూశారు, అన్ని చూసి వాళ్ళందరూ కూడా కోర్టుకి, హైకోర్టు నుంచి వీళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలము, పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు వేసుకొని ఉన్నారో వాళ్ళని ఇచ్చాక ఏవైతే ఉన్నాయో తొలగించడానికి వీలు లేదని హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఆ తర్వాత అయినా కూడా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారా?
ఖాళీ చేయించు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేపించలేదు సార్. మేము అడుగుతున్నది చట్టపరంగా ఏదన్నా ఉంటే కోర్టు వారో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇచ్చి, ఇదిగో మీరు ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి చట్టపరంగా మీరు వెళ్ళండమ్మని నోటీసులు ఇచ్చి, లేదంటే వాళ్ళకి ఉండడానికి నివాసాలు కల్పించి వాళ్ళని ఖాళీ చేపించాలి. కానీ ఇక్కడ అది జరగటం లేదు. ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి కూడా. అవుతుందల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుతున్నారు ఇన్వాల్వ్మెంట్. అవటమే కాకుండా పేద ప్రజలు ఉన్నట్టు ఉండి నిన్నైతే జరిగింది స్థలం కోర్టుకి వెళ్ళారా? అది మేము వెళ్ళున్నాం సార్ కోర్టుకి. అంటే వీళ్ళు ఉన్నారు కదా, అంతకు ముందు ఎవరిదని క్లెయిమ్ చేశారు? వేరే ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు మాది అని చెప్పుకున్నారు? అక్కడ అమ్ముకోవడానికి ప్రయత్నించారా? కాగితాలు పుట్టించి వాళ్ళు ఇది మాది అని చెప్తున్నారు. అది ఆల్రెడీ అడంగలు తీసినప్పుడు, ఇది అది ఆ అడంగలు తీసినప్పుడు ఏమొచ్చిందంటే ఇది ప్రభుత్వ స్థలం అనేది వచ్చింది. అది పూర్తిగా కలెక్టర్ గారికి చూపించడం జరిగింది. వాళ్ళ వెనకాల వాళ్ళు పోరాటం చేస్తున్నప్పటి నుంచి నేను కూడా తిరుగుతానే ఉన్నాను. కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడున్నాను. ఇది అంటే వాళ్ళని అక్కడి నుంచి లేపడానికి అయితే వీలు లేదమ్మా, నేనున్నాను సపోర్ట్గా. అయితే పట్టాలు అవి నిదానంగా చూస్తాం మేము, ఇప్పుడే కాదు అని చెప్పి ఆయన వీళ్ళకైతే మటుకి చెప్పున్నారు. అంతేకాకుండా ఆర్డీఓ గారి దగ్గరకు కూడా వెళ్ళాం. ఆర్డీఓ గారు ఏమన్నారు, మేమైతే వాళ్ళని ఖాళీ చేయమని మీకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి మేము వాళ్ళకి పట్టాల విషయం నిదానంగా ఆలోచిస్తాం, ఇప్పుడైతే వాళ్ళని లేవమని మేమైతే చెప్పలేదు. ఇంకపోతే వాళ్ళు నివసించడానికి కరెంట్ లేకుండా చేశారు కాబట్టి 120 కుటుంబాలు ఇబ్బంది పడకుండా కరెంట్ ఇచ్చే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తామని ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ నిమిత్తం కరెంట్ తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో మగవాళ్ళు ఎవరూ లేని సమయంలో ఇంటి మీద దాడులు జరిగాయి. ఉన్నట్టుండగా వీళ్ళు మారణ ఆయుధాలతో ఒక్కసారిగా వచ్చి పడిపోయి ఒక 150 మంది 200 మంది మహిళల్ని పిల్లల్ని అని చూడకుండా ఆ గుడిసెలన్నీ పెరిగేయటమే కాకుండా బ్లేడులతో చాకులతోను వాటిలతో గడ్డపారలతోనూ వాళ్ళని దాడి చేస్తే ఎక్కడికక్కడ చీలిపోయి ఒక్కొరికి 8 కుట్లు 7 కుట్లు 8 మంది గాయపడ్డారు అక్కడ భయంకరంగా. అదే స్పాట్ లో నేను నిలబడి పరిగిస్తా వెళ్ళి అక్కడికి, ఏనండి మహిళల పట్ల ఈ రకంగా అసలు చెప్పలేని అవయవాల మీద వాళ్ళని కాళ్ళతో కాళ్ళతో తంటుంటే చూడలేక నేను అడ్డం వెళ్తే నాకు కూడా చాకులతో చూపించి భయపించారు, భయభ్రాంతులకు గురి చేశారు. ఎక్కడ ఎవరున్నారు, ఎవరు చచ్చిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో బిడ్డలు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వైసీపీ నాయకులు ఎవరు, పేర్ల ఐడియా ఉందా? నాగరాజు మెయిన్ గా, పల్లాల శ్రీనివాసులు, పల్లాల సునీత, సీనారెడ్డి, ఎమ్మెల్యే మనిషి ఉన్నారు, ఎంపీ మనిషి వంశీ, కర్నాల వంశీ మెయిన్. ఆయన ఒక 4 డేస్ 5 డేస్ కిందట వచ్చారు, మాట్లాడారు, ఎమ్మెల్యే గారు పంపించారు. మీరు ఎవరైతే వాళ్ళకి సపోర్టెడ్ గా ఉన్నారో మీరందరు పక్కకు తొలిగితే వాళ్ళని ఎలా ఖాళీ చేపించాలో మేము చేపిస్తాము, మీరందరు పక్కకి వెళ్ళండి అని మాట్లాడటం జరిగింది. అప్పుడు అందరం కూడా ఏం చెప్పానంటే 120 కుటుంబాలకి మేము సపోర్టుగా ఉంటాం తప్ప మేము పక్కకు తొలిగే ప్రసక్తే లేదు, మీరు అంత ఇచ్చినా కానీ మేము తీసుకునే ప్రసక్తే లేదని మేము కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం ఆలోచన. థ్యాంక్ యూ నాగరత్నం గారు. ఏమంటారు ఇక్కడ సుందరరామ శర్మ గారు? సాయి గారు, ఫస్ట్ అసలు ఆమె చెప్తున్నటువంటి దాంట్లోనే చాలా వైవిధ్యం కనిపిస్తూ ఉంది. ఒకటి, ప్రభుత్వం ఏం లేదు, ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఎవరు రాలేదు అని చెప్పని చెప్తా ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, నేనేమని చెప్తున్నానంటే సాయి గారు, ప్రతిదీ కూడా ప్రభుత్వం మీదకి జనరల్గా అయితే దుమ్మేస్తారు, కానీ ప్రస్తుతం ఆమె మాట్లాడిన దాంట్లో ఒకటి ఏంటంటే రెవెన్యూ కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆమె చెప్పేస్తాం, నెంబర్ వన్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వ భూములను ఆక్యుపై చేయటం, అక్కడ ఇల్లు వేసుకోవటం, ఆ తర్వాత నా మమ్మల్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పని కొంతమంది నాయకులు తయారు కావటం, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ 4 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది అని చెప్పని చెప్తున్నారు. చెప్పినప్పుడు అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, ఒకవేళ వీళ్ళు ఖాళీ చేసినా అది ప్రభుత్వ భూమి అయినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళ చేతి ఖాళీ చేయించినా కూడా చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆమె మాటలోనే ప్రభుత్వం గట్టిగా ఉన్నది అని చెప్పని చెప్తున్నారు, నెంబర్ వన్. ఇంకొక విషయం నేను ఏమని చెప్తున్నానంటే సాయి గారు, ఇట్లాంటివన్నీ కూడా నేను ఇందాక కూడా మీతో అన్నది అదే, ఈ యొక్క ఈ పర్సనల్ వచ్చేటువంటి విషయాలు లేకపోతే అక్కడ వాళ్ళకి ఏదో జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రభుత్వం మీదకి రుద్దద్దు అనేటువంటిది ఇందాక నుంచి నేను చెప్పాను. నేనేం చెప్తానంటే, నేనేమంటానంటే యాజ్ ఫర్ నామ్స్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇక్కడ దీని మీద ఎప్పుడో వచ్చింది, అక్కడ ఉన్న 120 కుటుంబాలని తీసుకెళ్ళి ఇల్లు సొంతగా ఇచ్చి ఇది అడంగల్లో ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. మధ్యలో వేరే ప్రైవేట్ పర్సన్స్ వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళు అరాచకం చేస్తూ ఉంటే పోలీసులు నిద్రపోవడం వల్ల ఇది వివాదమైంది. అంటే అక్కడ ముందు జరగాల్సిన పనిని ప్రభుత్వం చెయ్యట్లేదు, అదే కదా ఇప్పుడు ఈ మొత్తం చర్చలో అంటుంది, అదే కదా వ్యవస్థలు వ్యవస్థలుగా పని చేయట్లేదు,
రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో పనిచేస్తున్నాయి అన్నటువంటిది. సాయి గారు ఇప్పుడు ఆమె చెప్పారు 6 సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్ని మేము ఆక్యుపై చేశాము అని చెప్పని ఆమె క్లియర్గా చెప్తుంది. అంటే ఏంటి, ఆ రోజున వాళ్ళు ఆక్యుపై చేస్తున్నప్పుడే కనుక అప్పుడు ప్రభుత్వం, అంటే ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళ మీద విమర్శించట్లా, నేనేమని చెప్తున్నానంటే అప్పుడు ప్రభుత్వం ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు చేయడానికి లేదు అన్నట్టుంటే అసలు ఇవాడు ఇక్కడ దాకా వచ్చేది కాదు వ్యాపారం. మీరేం మీరు అన్న దాంట్లో నేను ఇప్పుడు ఇదే చెప్తుంటా. అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు మరి ఎందుకు ఊరుకున్నారో ఏమిటో అయిపోయి, ఇవాటి రోజున నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎవరైనా సరే బలవంతంగా లేకపోతే బలహీనుల మీద కనుక ముఖ్యంగా ఇటువంటి వాళ్ళ మీద చేయటాన్ని మనం ఎప్పుడు హర్షించాం. కానీ ప్రభుత్వ భూమిని వాళ్ళు 6 సంవత్సరాల క్రితం ఆక్యుపై చేశారట. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వీళ్ళు వెంబడబడుతున్నారట. ఇక్కడ చూడండి, ఆమె ఇందాక వైసీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తుంది, కానీ ఆమె ఇందాక చెప్పింది ఏంటంటే 6 సంవత్సరాల క్రితం మేము అంతా ఆక్యుపై చేసాం, అప్పటి నుంచి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పని చెప్తుంది. ఇవాళ వచ్చేసరికి వైసీపీ వాళ్ళు చెప్తుంది మళ్ళా ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం ఏమనలేదు అని చెప్పని అంటుంది. సార్ ఇట్లాంటి సమస్యలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసేటువంటి చిన్న విషయాలు సార్ నేను నిర్మమాణంగా చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ ఆక్యుపై చేసిన తర్వాత సార్, సాయి గారు మీరు ఫస్ట్ చేసిన క్వశ్చన్ ఆమె చాలా చక్కగా అడిగారు, ప్రభుత్వ భూమిని అసలు నేను ఆక్యుపై చేసేసి గుడిసెలు వేసేసుకుని తర్వాత దాని మీద ఈ రచ్చ చేయటం మనందరం కూడా ఆపాలి సాయి గారు. మీరు అన్నది కరెక్ట్ ఫస్ట్. రెండోది ఇవాటి రోజు 6 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాల క్రితమే ఇదంతా జరిగింది, అప్పుడు ప్రభుత్వం నోరు మూసుకోవటం, ఇప్పుడు ఇవన్నీ డెఫినెట్ గా దీన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు వాళ్ళు సాల్వ్ చేస్తారు. కానీ ఏదో అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ మీద ఆమె మాట్లాడటం అనేది బహుశా అక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఏదో మాట్లాడుతున్నట్టుగా నాకు కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రకంగా వాళ్ళ మీద కనుక దాడి, ఫిజికల్ దాడి చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. అది ఆమె చెప్పినందుకు నాకు సంతోషం, ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పినందుకు చాలా సంతోషం చేస్తుంది. ఒక్కసారి దీని మీద బొల్సెట్ సత్యనారాయణ గారు మాట్లాడక మీ దగ్గరికి ఫైనల్ వస్తాను ఒకసారి. సార్ అక్కడ జరిగింది ఏంటంటే ఈ స్థలం ఖాళీగా ఉన్న స్థలంలో ఈ కూలీలు లాంటి వాళ్ళందరూ గుడారాలు వేసుకుని టెంట్లు వేసుకుని ఒక 6 ఏళ్ళ నుంచి ఉన్నారు అక్కడ. అయితే ప్రభుత్వం తరపు నుంచి వచ్చి చూడడం కంట రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఈ ఏరియా అయితే బాగుంది, ఇది మనం తీసుకుందామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వీళ్ళు ఇది మా భూముల్లో మీరు పాకలేసారు ఖాళీ చేయండి అని చెప్పి ట్రై చేశారు. ట్రై చేస్తే అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ పేదలందరూ తరపుని నాగరత్న యాదవ్ గారు కోర్టుకి ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే అక్సెప్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వాళ్ళు ఎవిక్ట్ చేయొద్దు అని ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2018లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దౌర్జన్యం అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు తాలూకా మనుషులు వచ్చి దౌర్జన్యంగా వీళ్ళు ఖాళీ చేస్తున్నారు. దాన్ని చూస్తూ ఆ సిఐ గారు ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే రాత్రి 1:45 ఆవిడ ఫోన్ చేశారండి నాకు, కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారండి, వేరేగా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశారు టెంపరీగా, రేపు సానుకూలంగా స్పందిస్తానన్నారు అని. ఇక్కడ ఆఫీసర్లు చక్కగా వ్యవహరించారు. కానీ వైసీపీ తాలూకా నాయకులు, అనుచరులు, ఎమ్మెల్యే తాలూకా అనుచరులు చేసిన దాడి భయంకరమైన దాడి చేశారు, మానవ హక్కును ఉల్లంఘించారు. అధికారులు బాధ్యతగా పనిచేశారు, అధికారులు బాధ్యతగా పనిచేశారండి. అధికారుల మీద కంప్లైంట్ లేదు, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎందుకంటే ఎక్సెప్ట్ పోలీస్ అధికారులు ప్రభుత్వం అది కాదు, ప్రభుత్వం కనుక వాళ్ళ మీద పెత్తనం చేస్తే అధికారులు బాధ్యతగా పనిచేయగలుగుతారండి. అంటే అధికారులు బాధ్యతగా ఎప్పుడు పనిచేశారంటే ఇది ఎక్స్పోజ్ అయిపోయింది అధికార పక్షానికి. వాళ్ళు దాసోహం అంటే కనుక అధికారులు అధికార పక్షాన్నే కాదని చెప్పి చేయగలుగుతారా? సార్ ఏమైపోయిందంటే ఇది మీడియాకి ఎక్స్పోజ్ అయిపోయింది. కోర్టు కేసు ఉంది ఆల్రెడీ, కోర్టు తాలూకా కోర్టు కేసులండి ప్రభుత్వానికి ఎక్కడ ఉంది మిగతా చోట్ల. సాయి గారు ఇక్కడ అలా కాదండి, ఇక్కడ ఏమంటే అధికారులకి ఎక్సెప్ట్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు వీక్ చేయడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వకుండా లాలెస్నెస్గా గుండాలను తీసుకొచ్చి ఖాళీ చేయడం ట్రై చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నిజంగా వీళ్ళు పారిపోతే ఎవరు సాయి గారు ఒక్క నిమిషం పారిపోతే ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 120 మంది తెల్లవారు వరకు కూర్చున్నారండి, 1:45 వరకు కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటే అప్పుడు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ వచ్చి వాళ్ళకు ఒక టెంపరీ అకామిడేషన్ ఏర్పాటు చేసి అమ్మ మీరు అక్కడ ఉండండి తప్పకుండా మీ పరిస్థితి పరిశీలిస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్నాను, ఈ ప్రభుత్వం చేస్తున్నానో కాదు, కానీ వైసీపీ గుండాలు చేస్తున్నారు, ఇది నేను ఐఎమ్ ఆన్ రికార్డ్, దే ఆర్ వైసీపీ గుండాస్ అంతే. ఇందులో వెనకలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను చేయగలను. అక్కడ జరుగుతున్నది అంతా రాత్రి అంతా నిద్ర లేకుండా మీకు డిబేట్ కూడా లెగుస్తానో లేదని అనుకున్నాను నేను, వాళ్ళు పడుకోలేదు. సాయి గారు రైట్ ఫైనల్ గా సుందరరామ్ శర్మ గారు ఫైనల్ సాయి గారు
సత్యనారాయణ గారు ఎక్కడో చిన్న దీని మీద హోంవర్క్ లో కొద్దిగా ఎక్కడన్నా పొరపాటు అని, ఎందుకంటే ఇది 2018లోనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారట. 2018లోనే వీళ్ళని తీసేయబోతుంటే, వీళ్ళ యొక్క గుడి వాళ్ళ యొక్క వేసుకున్నటువంటి మీటింగ్ చేయబోతుంటే 2018లోనే వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు ఎవరిని కూడా చేయొద్దు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అందట. 2018కి బహుశా ఈ వైసీపీ గుండాలు ఎవరు అక్కడ ఉండకపోవచ్చు, అప్పుడు తెలుగుదేశం గుండాలే ఉండాలి. మరి వాళ్ళు వెళ్ళారో తెలియదు. ఒక నిమిషం, 2018లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుని వచ్చి ఇవాళ వైసీపీ గుండాలని ఎట్లా అంటారు సత్యనారాయణ గారు, నాకు అర్థం కాదు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి, కాదండి ఖాళీ చేయించింది మీరు కాబట్టి. ఇప్పుడు ఒకటి, 2018లోనే వాళ్ళు ఆక్యుపై చేశారు ముందే 6 సంవత్సరాల క్రితం. ఆ భూమి ప్రభుత్వ భూమి కాదండి. మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతాం, డైవర్ట్ అవుతున్నాం. చివరిగా సాయి గారు, ఇవాళ టాపిక్ లో ఇది మామూలుగా మనకు రాజకీయంగా వాడుకునేటువంటి ఇవన్నీ, 2018 కేసు తీసుకుని వచ్చి కోర్టు ఆ రోజున ఇస్తే జడ్జిమెంట్, ఇవాళ దాన్ని తీసుకుని వచ్చి వైసీపీ గుండాలు, నాకు తెలియదు ఈ గుండాలు ఇవన్నీ. ఒక్కటిసారి ఇవాంటి రోజున మీరు ఇందాక అన్నట్టుగా నేను ఒకటే చెప్తున్నాను సాయి గారు, మా బాజీ గారు చాలా చక్కగా ఇవాళ ఇక్కడ వ్యవస్థల్లో, ఇప్పుడు లఖింపూర్ లో కూడా ఇదే జరిగింది సాయి గారు. ఏం చేశారు, సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయితే తప్ప కేంద్ర మంత్రిది ఇది మాట్లాడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్తున్నారు. రెండోది, కోర్టుల్లో వాళ్ళ ముందుకు వచ్చినటువంటి కేసుని మీరు వినవద్దు అని అడగటం అనేటువంటిది జనరల్ గా జరిగేది. దీంట్లో గొప్పతనం ఏంటంటే మన సీజేఐ మన నారాయణ, ఒక్క నిమిషం సార్, ఎన్వి రమణ గారు, నాకు గుర్తున్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నీటి విషయంలో దేంట్లోనే వస్తే నేను రెండు కళ్ళు నాకు నేను ఉండను అని చెప్పని చెప్పాను. దట్ ఇస్ ద గ్రేట్నెస్. అది అంటే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉందేమో అనేటువంటిది చూపేయటం అనమాట. ఆ రకంగా ప్రభుత్వం అడిగిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా న్యాయ వ్యవస్థలను కానీ న్యాయమూర్తులు చేయలేదు. నెక్స్ట్, ఇంత సత్యనారాయణ గారు అన్నారు, ఎస్ ఆ రోజున కోపంలో, చివరి సార్ ఆ రోజున కోపంలో అధికారంలో పోలీసు వ్యవస్థ అన్నారు కదా, పోలీసులు ఎవరిని కూడా ఒక్క నిమిషం టైం పరిమితి, ఒక్కసారి ఫైనల్ గా ఏదో బొల్సెట్ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం అండి, వస్తున్నారు చౌదరి గారు కంక్లూడ్ చేయండి. 8/10/2021 అండి, నేను పొరపాటు పడ్డాను. ఇందాక 2018 నుంచి గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళు కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం ప్రభుత్వమే కదా సార్, అప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం గొడవలు జరుగుతుంటే కోర్టు కోర్టు ఆర్డర్ ఇచ్చింది 21 అన్నారు. ఆ ఇష్యూనే మనం రెండు పాయింట్లు మాట్లాడుతున్నారు. మా రిక్వెస్ట్ రైట్ రైట్ ఫైనల్ ఫైనల్ గా చౌదరి గారు. సార్ సాయి గారు, ఎంపీ వై అయోధ్యరామరెడ్డి గారు పార్లమెంట్ లో ప్రశ్న వేశారు స్వాతినాథ్ నిరంజన్ జ్యోతి గారు, ప్రధాన ఆవాస సాయుధ మంత్రి గారు, ఈ రాష్ట్రంలో పేదలకు ఎన్ని ఇండ్లు ఇచ్చారని దానిపైన. చివరిగా మాట మాట, ఎందుకంటే ఇండ్లు ఇచ్చింటూ ఆ పరిస్థితి ఉండేది కాదు. 2016-17 680 ఇల్లు ఇస్తే, 2017-18 27,035 ఇల్లు ఇస్తే, 2018-19 18,607 ఇస్తే, 2019-20 5 ఇల్లు ఇచ్చారు, 2020-21 అసలు ఇల్లే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇంతమంది పేదవాళ్ళకి ఆ భూములు ఆ భూములు అక్కడి నుంచి ఇంటి సెంటు భూములు ఇస్తున్నారు ఇండ్లు ఇస్తారని చెప్పిన ప్రభుత్వ లెక్కలు వీళ్ళ మంత్రి కేంద్ర మంత్రి చెప్పిన సమాధానాలు. ఇందాక మీరు అన్నారు చూడండి మేనేజ్మెంట్ అని, మేనేజ్మెంట్ అంటే ఇదేనేమో, మీరు రాసిచ్చారు అక్కడికి కొంపేవాలి, అక్కడ ఇస్తే ఈ గోళంతా ఎందుకు, 20 లక్షలు ఇల్లు ఇచ్చామని చివరిలో ప్రారంభోత్సవాలని చెప్పి ఏమైందండి, ఎంతమందికి ఇచ్చారు మీరు ఇల్లు, 20 లక్షలు ఇల్లు ఇచ్చామని మీరు అప్పుడు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే తప్పు ఉంది, ప్లస్ అవి కూడా ఇనాగరేషన్లు చివరిలో ఏం చేశారు ప్రారంభోత్సవాలని చెప్పేసి, ఏమీ కాకుండా అటు ఇటు కాకుండా అది 80,000, 50,000, 2 లక్షలు, 20 లక్షలు ఎవరికి అర్థం కాకుండా చేశారు. అవి ఇచ్చేస్తుంటే ఈ గోళంతా ఎందుకు ఉంటుంది, అప్పుడే పోను 2018లోనే ఇచ్చేస్తుంటే. మరి అదేనేది మనం ప్రతిదానికి ఒకదానికొకటి అర్థం లేకుండా లింక్ చేసుకుంటుంటాం, ఏదేదో లింక్ చేసేసుకుని ఏదేదో మాట్లాడుకుంటాం. మేనేజ్మెంట్ అంటే అదే అనమాట, వాళ్ళకేమో ఇచ్చేసామని చెప్పారు, ఎక్కడేమో ఇవ్వాల, అమరావతి పూర్తి చేసేసామని చెప్పారు, ఎక్కడేమో అమరావతి ఎట్టుందో తెలుసు, అట్టాగే ఉంటుంది మేనేజ్మెంట్ అంటే అదే. దాన్ని ఐపీఎస్ చర్చ చాలా మంచి సబ్జెక్ట్ పెట్టారు, వాళ్ళకి అవకాశం ఇచ్చింటే పేదవాళ్ళకి ఆ ఇల్లుగా ఇబ్బందులు గెత్తుపట్టలేదు కదా, మేము రాకపోయినా మేము ఇచ్చినా మీకు అంత సుందర రామ శర్మ గారు, సత్యనారాయణ గారు, బాజీ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఓవరాల్ గా అయితే ఐపీఎస్ ల రీకాల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అత్యంత అవసరమైన పరిస్థితుల్లోనే చేస్తుంది, బట్ అది బెదిరించడానికి వాడుకునేటువంటి పరిస్థితి కరెక్టా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికాసేపట్లో మీ ముందు ఉంటుంది, చూస్తూనే ఉండండి ప్రేమ్ నేను.